నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాస్ అండ్ మామీస్. తెల్లారిందో ఈ మామ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జనవరి 1, 2024. ఎస్, సో చక్కగా కొత్త పుంతలు తొక్కుకొని కొత్త ఆలోచనతో కొత్త ఆశయాలతో చిలిపి చిలిపి ఆశయాలతోటి మామ రెడీ అయిపోయాడు. సో ప్రపంచవ్యాప్తంగా వింటున్నటువంటి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ నూతన సంవత్సరం వేళ మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా 100% సక్సెస్ కావాలని, అందరికీ ప్రమోషన్స్ రావాలని, అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఆర్థిక అభివృద్ధి చెందాలని. ఓకే, ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతోటి వాళ్ళ ఫ్యామిలీతోటి చాలా సుఖవంతమైనటువంటి ప్రశాంతవంతమైనటువంటి లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి మామ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. పొద్దునుండి ఎప్పుడైపోద్దా తొందరగా, ఎప్పుడు 7:30 అవుద్దా అని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూశానన్నమాట. మీకు చెప్పాను ఖచ్చితంగా న్యూ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారు, డిసెంబర్ 31 రోజు ద్రాక్ష రసాలు తాగుతారు. హ్యాంగ్ ఓవర్లు అవుతాయి, మళ్ళా చల్లా తాగుతారు, నిమ్మకాయ రసం తాగుతారు. ఓకే, సో అటువంటి ఏమీ లేకుండా చక్కగా మంచి ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ చేద్దామని చెప్పేసి ఈరోజు రావడం జరిగిందనమాట. అండ్ అలాగే మీ డే కూడా చాలా బ్యూటిఫుల్గా స్టార్ట్ చేశారు, అండ్ నా డే కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా స్టార్ట్ చేశాను. నా డైట్ చెప్తా మీకు ఈరోజు. ఇంకేమైనా ఉన్నాయా అనుకోవచ్చు, ఏమండి ప్లీజ్ నా డైట్ చెప్పాలి కదా, ఎందుకంటే అట్లాంటి ఇట్లాంటి డైట్ కాదు ఇది. మీరు షాక్ అయిపోతారు, అయ్యా ఏంది అసలు మామ ఏంది ఇటువంటి డైట్ తీసుకోవడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అండ్ అలాగే న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఏం జరగలేదు, కాకుంటే మా యూత్ అంతా సరదాగా ఎంజాయ్ చేశారు, దొరికారు పోలీసు వాళ్ళకి, వాళ్ళు చక్కగా నోట్లో పెట్టేశారు బ్రెత్ అనలైజర్. ఓకే, దొరికిన వాళ్ళందరికీ, మందు తాగి డ్రైవ్ చేసిన వాళ్ళందరికీ 10,000 రూపాయల ఫైన్ వేశారు, ఓ 6 నెలలు జైలు శిక్ష అన్నారు. జైలు శిక్ష వద్దు సార్, కావాలంటే 15,000 కడతామని చెప్పేసి తాగిన మైకంలో ఏం చెప్పారు ఏందో, మొత్తానికైతే వాళ్ళు వదిలిపెట్టేశారనమాట. ఓకే, అలాగే ఇక న్యూ ఇయర్ రోజు మనం ఏమేమి పాటించాలి అవన్నీ కూడా డాక్టర్స్ అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే చాలా లేటెస్ట్, ఇది నిన్ననే జరిగినటువంటి ఒక సర్వే. అంటే 8 గంటలకు లేవాలి, 8 గంటలకు తినాలి అని చెప్పేసి ఒక కొత్త చార్ట్ వాళ్ళు పంపించడం జరిగింది. అండ్ మార్నింగ్ చక్కగా హోటల్కి వెళ్ళేసి వడ తిన్నాను, దానికంటే ముందు 2 కప్పుల కాఫీ తాగాను, ఆబ్వియస్లీ ఫిల్టర్ కాఫీ. ఓకే, వడదిన తర్వాత ద్రాక్షలు తిన్నాను, రుద్రాక్షలు కాదు ద్రాక్షలే. తర్వాత దానిమ్మ పళ్ళు ఒలిచేసుకొని, నేను తెలుసా దానిమ్మ పళ్ళు ఎంత బాగా పీల్ చేశాను తెలుసా, నేను చాలామంది ఏం చేశారంటే దానిమ్మ పండు ఒలవాలంటే చాలా కష్టం, కానీ నేను జస్ట్ ఒక 2 మినిట్స్లో ఒక్క గింజ కూడా పోకుండా గిన్నెలో చాలా బాగా వేస్తాను, అది యూ షుడ్ అప్రిషియేట్. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం ఆ దానిమ్మ గింజలు నాకు కొంచెం ఒలిచిస్తావా అంటే, నీ అందమైన పళ్ళుండగా దానిమ్మ పళ్ళు ఎందుకు. సో అలా దానిమ్మ పళ్ళు తిన్నా అన్నమాట. ఓకే, అండ్ అలాగే ఆకుకూరలు కూడా సలాడ్లో ఆకుకూరలు తినేసాను, నూడిల్స్ తిన్నాను. ఇప్పుడు నైట్ ప్లస్ ఈ లీఫీ వెజిటేబుల్స్ విత్ చేపలు తినబోతున్నాను అన్నమాట. ఇది తింటే మంచి జరుగుతుందని చెప్పేసి నేను అనట్లేదు, ఏ దేశం వాళ్ళు అంటున్నారో ఇప్పుడు చూద్దాం. కొత్త ఏడాదిని పలు ఆహార పదార్థాలతో ప్రారంభిస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుందని కొన్ని ప్రాంతాల్లో విశ్వసిస్తారనమాట. స్పెయిన్, లాటిన్ అమెరికాలో ఈ రోజున ద్రాక్ష తింటే అదృశ్యం కలిసి వస్తుందని చెప్పేసి నమ్ముతున్నారనమాట. అలాగే పప్పుతో చేసినటువంటి పదార్థాలు తింటే ఆర్థిక సమృద్ధి ఉంటుందని చెప్పేసి ఇటలీలో విశ్వసిస్తారు.
అలాగే గ్రీకులో దానిమ్మ పండు తింటే పలు ప్రయోజనాలు కలుగుతాయని చెప్పేసి భావిస్తున్నారు. ఇక ఆకుకూరలు, నూడిల్స్, చేపలు తింటే సంపద పెరుగుతుందని చెప్పేసి మరికొందరు నమ్ముతున్నారు. నేను అన్ని సంపద చంపినా, వరుస పెట్టేశానండి. మనం ఎందుకు వై షుడ్ ఐ ఫాలో లాటిన్ అమెరికా? ఓకే, అండ్ అలాగే వై షుడ్ ఐ ఫాలో ఆల్ గ్రీక్స్ అండ్ ఆల్? ఓకే, ఇంకా ఈ స్పెయిన్ అవన్నీ మనకు చాలా పెయిన్ ఇవన్నీ. అందుకోసం చెప్పేసి ఏ దేశాల్లో తింటే ఎంత మంచి జరుగుతుందో అన్నీ కనుక్కొని అన్నీ ఒకేసారి తింటే సరిపోలేదని చెప్పేసి కొంచెం కొంచెమే అన్నీ తినేసాను. నాకు తెలిసి 2024 నాకు చాలా అన్ని శుభాలు జరుగుతాయని చెప్పేసి అనిపిస్తుంది. ఓకే, అండ్ అలాగే ఈరోజు పుట్టినరోజు మరి ఎవరు జరుపుకుంటున్నారో ఏంటో తెలియదు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళకి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. అండ్ అలాగే పెళ్ళి, ఈరోజు ఎవరిదైనా పెళ్లి రోజు ఉంటే మాత్రం డెఫినెట్గా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. ఇటువంటి పెళ్లి రోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి చక్కగా కోరుకుంటూ ఉన్నాం అన్నమాట. అండ్ అలాగే బర్త్డేస్ వచ్చేసరికి నో బర్త్డేస్ టుడే. కొత్త సంవత్సరంలో చక్కగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోక ఈ బర్త్డేస్ ఎందుకు అని చెప్పేసి అనుకున్నారు ఏంటో కానీ అది అనమాట. సో నిన్న చక్కగా ఒక ఈవెంట్కి వెళ్ళాము, ఈవెంట్లో చాలా బాగా పార్టిసిపేట్ చేసాము. లాంథన్స్ అని తెలుసు కదా, లాంథన్స్, మీకు లాంథన్స్ కాల్చాము, దాని మీద హ్యాపీ న్యూ ఇయర్ అని రాసింది. చక్కగా లాంతను వెలిగిస్తే అది ఎంత పైకి వెళ్ళిపోయిందో ఒక్కొక్కటి. దాని తర్వాత క్రాకర్స్ కాల్చాము 12, దాని తర్వాత ఇది స్టార్ట్ అయిపోయిందనమాట. రాత్రి 2, 2:30 వరకు మంచిగా ఫైరింగ్, ఫైర్ వర్క్స్ అవి ఇవి అయిపోయిన తర్వాత చలిమంటలు వేసుకున్నాము. బాగా జరిగింది నైట్ అంతా, చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మార్నింగ్ కూడా డే మంచిగా స్టార్ట్ చేశాను. మీ డే కూడా ఇలానే స్టార్ట్ కావాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఎక్కువ కూడా అరవలే ఆడ, అరిస్తే మన వాయిస్ పోద్ది కదా. మరి మీరు నిన్న ఏం చేశారు సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి. మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఈరోజు ఫన్నీ క్వశ్చన్ ఒకటి ఉన్నది, తీసుకుంటాను. దానికంటే ముందుగా పవన్ కళ్యాణ్ గారి సుస్వాగతం మూవీ వచ్చేసి 26 సంవత్సరాలు. సో 26 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఇదే డేట్లో వచ్చినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ రిలీజ్ అయింది. 1998 జనవరి 1 రిలీజ్ చేశారన్నమాట. దీనికి దర్శకత్వం వచ్చేసి ఆయన శ్రీనివాస్ గారు, భీమినేని శ్రీనివాస్ గారు. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి సినిమా ఇది సుస్వాగతం. ఆయన కెరీర్లో ఒక మైల్ రాయిగా ఈ సినిమా నిలిచిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి నటన కానివ్వండి, తర్వాత లవ్ ట్రాక్ కానివ్వండి, అలాగే ఆ తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి అనుబంధం, పాటలు, ఎమోషనల్ సన్నివేశాలు ఇప్పటికీ అభిమానుల కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటాయన్నమాట. 1998 జనవరి 1 రిలీజ్ అయినటువంటి సుస్వాగతం అనే మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ఇవాళకి ఈ సినిమా విడుదలై అక్షరాల 26 సంవత్సరాలు. సినిమా రిలీజ్ అయినప్పుడు ఏడున్నారు మీరు? ఎస్, అలాగే డెఫినెట్గా మీరు అనుకుంటారు తెల్లారిందో ఈ మామ షో ఈరోజు మామ ఏ సాంగ్తో స్టార్ట్ చేస్తాడు, ఎలా ఉంటుంది? అండ్ 31st సూర్యాస్తమయం చూసారా ఎవరైనా? 31st సూర్యాస్తమయం చూసారా? నేను చూశాను. జనవరి 1 సూర్యోదయాన్ని మీరు చూసారా? నేను కూడా చూశాను. ఓకే, సో అలా 31st సూర్యాస్తమయం అండ్ 1st రోజు సూర్యోదయం, ఈ రెండు కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ముందుగా మామా షోలో ఒక జబర్దస్త్ సాంగ్ తోటి మన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఎవరైనా గెస్ట్ చేయగలరా అండి? గెస్ట్ చేయలేరా? ఉండండి ఒకసారి, కుర్చీ మడత పెడతాను. ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగే నారై రేడియోలో కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అండ్ ఆత్మీయులకు ఆర్నా జ్యువెలర్స్ వారి హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంకా చాలా యాడ్స్ ఉన్నాయి, చాలామంది కస్టమర్స్ వింటున్నారన్నమాట. సో ఇక ఈ ఫ్రీ బస్ తోటి ఒక ఇన్సిడెంట్ జరిగింది అండ్ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్. అండ్ దానికంటే ముందుగా మరి మీ కొత్త సంవత్సరం అప్పుడు మీ ఆరోగ్యం గురించి నేను కేర్ తీసుకోవాలి కదా, నేను కాకుంటే ఇంకెవరు కేర్ తీసుకుంటారు?
చెప్పండి. ఏదో కింద పడ్డా. నాకు ఒకరు చాక్లెట్ డబ్బిచ్చిండ్రు, నేను ఆ క్యాండీస్ని అసలు పట్టించుకోవట్లేదు, దానంతా అదిలే కదిలి కింద పడ్డది. అమ్మో, ఒక్కనే ఉన్న ఆఫీస్లో దయ్యం ఇట్లే ఉండి వచ్చిందా ఈ? వాళ్ళనే భరించావు దయ్యం? ఓకే, ఏం సంగతులు? టీ తాగినరా అందరూ? టీ తాగినరండి. నాకు తెలిసి మీరు డెఫినెట్గా తాగి ఉంటారు. చాలామంది టీ లేదా కాఫీ తాగడానికి డిస్పోజబుల్ కప్పులను ఉపయోగిస్తుంటారు, కానీ వీటిని తాగడం చాలా ప్రమాదకరం అని చెప్పేసి నిపుణులు చెబుతున్నారు. వీటిలో ప్లాస్టిక్ను ఉపయోగించడం వల్ల మెట్రోసమైన్, బిస్పినాల్ వంటి ప్రాణాంతక రసాయనాలు ఇందులో ఉంటాయి. టీ తాగినప్పుడు ఇవి శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఈ ప్లాస్టిక్ కణాలు పేగుల్లో పేరుకుపోయి ఆరోగ్యానికి హాని చేస్తాయి. డయేరియా, కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి. గాజు, స్టీల్ కప్పుల్లో తాగడం చాలా అంటే చాలా బెటర్. అందుకోసం అని చెప్పేసి నేను గాజు గ్లాస్ యూజ్ చేస్తూ ఉంటాను. అందులో తాగుతున్నప్పుడు ఆనందం వేరు, స్టీల్ గ్లాస్ ఏందో అంత నాకు నచ్చదు. ఓకే, సో ఎవరు కూడా డిస్పోజబుల్ పేపర్ ప్లేట్స్ కానీ తర్వాత ప్లాస్టిక్ కప్లో కానీ దయచేసి ఎవరు కూడా ఈరోజు నుండి టీ తాగడం ఆపేయండి. బాబు, కప్పు ఉందా అని అడుగు. అనగానే ఉందండి, పైన బాగానే వేసేయండి కప్పు. ఊరే, నేను అడిగింది కప్పు ఉందా అని అడిగాను రా. భలే మాట్లాడుతున్నారండి, నేను కూడా కప్పు గురించే చెప్పినాను కదండి. కాదండి, ఇప్పుడు మనం టీ తాగే ఉంటాయి కదండి కప్పులు, అవునాయా? మరి అట్లా చెప్పండి. ఓ పెద్ద వచ్చేసి కప్పు ఉందా కప్పు ఉందా అంటే నేను కన్ఫ్యూజ్ అయ్యాను కదండి. ఓకే, సో చక్కగా కప్పులు ఇంతమంది చెప్తున్నట్టుగా అందులో చేయండి. అండ్ అలాగే మంచి రోజు కదా, మంచి 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 విషయాలు చెప్పుకోవాలి, అనవసరంగా అదేదో చెప్తే మనకు నచ్చదు. నేను ఒక షాప్లోకి వెళ్ళాను. ఎంత అయిందండి బిల్ ఎంత అయిందండి అన్నాడు. అంటే 700 అని చెప్పేసి అన్నాను. సరే అని చెప్పేసి అన్ని 100 రూపాయల నోట్లు లెక్క పెట్టి ఇచ్చేసాను. సారీ సార్, నేను తీసుకోను అన్నాడు ఆయన. అదేంటి అన్నా? 100 రూపాయలు బ్యాన్ చేస్తున్నారు సార్ రేపటి నుండి అన్నారు. ఏం మాట్లాడుతున్నారండి, ఎవరండి మీకు చెప్పింది బ్యాన్ చేయడం ఏంటి అంటే? లేదండి, మేము 100 రూపీస్ తీసుకోవట్లేదు అని చెప్పేసి అంటారు ఆయన. సో నాకు అది అర్థం కాలే, ఆయన ఎందుకు వద్దు అన్నాడు ఏంటి అని చెప్పేసి ఇమ్మీడియట్గా కనుక్కుంటే ఒక ఇన్ఫర్మేషన్ మనకు తెలిసిందనమాట. పాత 100 రూపాయల నోట్లు రద్దు అంటూ ఇటీవల సోషల్ మీడియాలో చాలా జోరుగా ప్రచారం జరుగుతోంది. 2024 మార్చి 31 వరకే ఇవి చెలామణిలో ఉంటాయని చెప్పేసి, ఆ తర్వాత ఆర్బీఐ వాటిని నిషేధిస్తుందని చెప్పేసి ఒక రకమైనటువంటి పుకార్లు రేగాయి అన్నమాట. సో ఆర్బీఐ నిబంధనల ప్రకారం తాజాగా దీనిపై ఆర్బీఐ కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. ఇదంతా అవాస్తవం అని చెప్పేసి కొట్టిపారేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ 100 రూపాయల నోట్లు రద్దు చేయబోమని, సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని మాత్రం నమ్మొద్దు అని చెప్పేసి స్పష్టం చేసింది. అంటే ఈ లెక్కన చిమ్మపూడి శ్రీరామమూర్తి గారు ఎలాగూ 500 ఉంటే మళ్ళీ దాన్ని బ్యాన్ చేస్తారు, 2000 ఆల్రెడీ బ్యాన్ చేశారు, ఇక ఉన్నది ఒకటే 100 రూపాయల నోటు అని చెప్పేసి ఎన్ని కట్లట్ దాచిపెట్టాడు ఏంటో. పాపం ఎంత టెన్షన్ పడుతున్నాడో ఏందో పెద్ద ఆయన. సార్, గుడ్ ఈవినింగ్ చిమ్మపూడి శ్రీరామమూర్తి గారు, శుభ సాయంత్రం సార్. చిమ్మపూడి గారికి నమస్కారాలు. చిమ్మపూడి గారు, గురుగారు లైన్లో ఉన్నారు. హలో చిమ్మపూడి గారు, తర్వాత లెక్క పెట్టుకోండి సార్, డబ్బులు మీరు లైన్లో ఉన్నారు. హలో, ఓకే గురుగారు, నిజంగా ఫస్ట్ కాల్ గురుగారు ట్రై చేశాడు. మళ్ళీ ఒక్కసారి చూద్దాం అసలు ఏం జరిగింది అని. నెట్ అయితే బాగానే ఉంది, ఏదో నెట్కి వస్తున్నాం. హలో, డెఫినెట్గా ఈ సౌండ్ వచ్చింది అంటే గురుగారు మ్యూట్లో పెట్టినట్టున్నాడు. ఓకే గురుగారు, మళ్ళీ ఒక్కసారి చేసే ప్రయత్నం చేయండి, విల్ టాక్ అండి. యా, చూసారా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎలా వస్తుందో. సో భారత్ తర్వాత 43 దేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు చాలా ఘనంగా జరగబోతున్నాయి. ఇంతకీ ఏంటా 43 దేశాలు, వాటి సంగతి ఏంది? హలో చిమ్మపూడి గారు, మన మొబైల్ ఉంది కదా సార్, మొబైల్ చేసుకుందామా? సో గురుగారు, స్కైప్ కూడా ఒక్కసారి మళ్ళీ నేను రీస్టార్ట్ చేయాలి దాన్ని, ఎందుకంటే చాలా కాల్స్ వచ్చి ఉంటాయి మార్నింగ్ నుండి. భారత్ తర్వాత సుమారు 4.5 గంటల తర్వాత 48 దేశాలు ఒకేసారి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాయన్నమాట. వాటిలో జర్మనీ, నార్వే, ఫ్రాన్స్, ఇటలీ లాంటి ఐరోపా దేశాలు,
కాంగో, అంగోలా, కామెరూన్ లాంటి ఆఫ్రికా దేశాలను, ఇక భారత్ తర్వాత 5.5 గంటల తర్వాత ఇంగ్లాండ్లో న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. మనకు జాన్ 1 ఉదయం 10:30 అయినప్పుడు న్యూయార్క్లో యుఎస్ పరిధిలోని బేకర్ అండ్ హోవార్డ్ దీవుల్లో చివరిగా కొత్త ఏడాది వచ్చేసిందన్నమాట. అంటే ఉదయం 10 గంటలకు మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు మనోళ్ళు. ఓకే, వాట్సాప్ కూడా కనెక్ట్ అని వస్తుంది కదా గురుగారిది. యా, చెప్పడం మర్చిపోయినా, ఎందుకంటే ఇప్పుడు ద ప్రాబ్లమ్ ఈజ్ నెట్, అన్ని కాల్స్ అన్నీ జామ్ అయిపోతాయి కదండి. కాల్స్ అన్నీ జామ్ అయిపోతున్నాయి. నిన్న నైట్ నాకు భయం వేసింది, సడన్గా ఇంటర్నెట్ ఆగిపోతే మరి నా కాల్స్ ఎలా వస్తాయి, ఏంటి ఎవరెవరికి న్యూ ఇయర్ రోజు ఎలా విషెస్ చెప్పాలి ఏందని చెప్పేసి కాస్త టెన్షన్ పడ్డా నేను. తర్వాత సడన్గా రాత్రి 12:00 కాల్ వచ్చేసింది. హలో, చిమ్మపూడి శ్రీరామూర్తి గారికి శుభ సాయంత్రం సార్. హలో సార్, వినపడుతుంది సార్? వినపడుతుంది గురుగారు, చెప్పండి. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఓకే, మరి సంతోషం, మీరు రారనుకున్నారండి? అదే, చాలా మంది అలానే అనుకున్నారండి. నేను నిన్న చెప్పానండి గురువు గారు, నేను మీరు రారు, అక్కడ అక్కడ ఎక్కడో ఉంటారని అనుకున్నాను నేను. చూసారా ఎంత గొప్ప, అది కాదు అది కాదు, అంటే చెప్పకుండానే మహేష్ గారు, అంటే ఇప్పుడు మీరు రారనుకున్నానండి, ఎందుకంటే మీరు అక్కడ ఇక్కడ ఉంటారని చెప్పేసి అనుకున్నారు. 99% మీరు ఇక్కడ రారనుకున్నారు, ఇవాళ రావడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. లేదండి లేదు, ఇక రేపటి నుంచి మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదండి. అయినా ఇంకా టైం ఉంది కదా, మనం 9 గంటల తర్వాత కదా మనం కూర్చునేది, మన ఇద్దరం మనం మీరు రండి ఇక్కడికి, మా ఇంటికి రండి, లేకపోతే మీరు చోటి రమ్మంటే వస్తాను, కూర్చుందాం మాట్లాడుకుందాం. ఓకే, తప్పకుండా మనము చక్కగా కూర్చుందాము గురుగారు, మాట్లాడుకుందాము చక్కగా. 2024 సంబంధించినటువంటి ప్రణాళికలు మనము చేద్దాము. మిమ్మల్ని ఈసారి వచ్చినప్పుడు హైదరాబాద్లో ఒక ప్లేస్కి తీసుకెళ్తానండి. ఆ ప్లేస్లో ఆ కొండ పైన కూర్చుంటే హైదరాబాద్ మొత్తం కనబడుతూ ఉంటుంది. పక్కనే చక్కని మ్యూజిక్ వినిపిస్తుంటారు, లైట్ మ్యూజిక్ అన్నమాట. తర్వాత వచ్చేసి మీకు ఏం కావాలండి అంటారు. మనం ఫుడ్ ఐటమ్స్ మీకు ఏమేం కావాలంటే ఆ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా మంచిగా వెజిటేరియన్ సంబంధించినవి అండ్ కొన్ని కొన్ని నాన్ వెజిటేరియన్ సంబంధించి, హార్డ్ ఫుడ్ అస్సలే ఉండదు. లైవ్ కిచెన్ అండి గురుగారు, అంటే వాళ్ళు కిచెన్లో ఎలా ప్రిపేర్ చేస్తున్నారో కూడా మనకు వాళ్ళు చూపెడతారు. అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే కిచెన్ కూడా ఇప్పుడు గ్యాస్ పెట్టేసి పైన మంచి ఒక పేనం లాగా అంటది పెద్దది పెట్టేసి దాన్ని లైవ్గా తీసుకొని వచ్చేసి ఆర్డర్ ఇస్తే మన ముందే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎట్లా ఆలు బజ్జి కావాలి అనుకున్నాం అనుకోండి, మనం అక్కడ కూర్చుంటే ఆయనని టేబుల్తో వస్తున్నాడు, ఆల్రెడీ అందులో కలుపుకున్నటువంటి అన్నీ కూడా తీసుకొచ్చి పెడతాడు, ఆలు బజ్జి మన ముందే కరెక్ట్గా 5 నిమిషాల్లో మనం చూస్తూ ఉంటాము, మన కళ్ళ ముందు నీట్గా ఆయిల్ కూడా కట్ చేసి అందులో నీట్గా పోసి ఇచ్చేస్తున్నారు గురుగారు. అది కాకుండా ఇచ్చేది అబ్బాయి గురుగారు. నలభీమ పాకాలందరూ కూడా మగవాళ్లే కదా గురుగారు, అంతేనండి. అయినా మగవాళ్ళకంటే వంట వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళు కాదండి, ఆడవాళ్ళ కంటే మగవాళ్ళే బాగా వచ్చినటువంటి వాళ్ళు. అందుకనే వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలు పెట్టేప్పటి నుంచి ఇంకా మగవాళ్ళే వంట చేయడం మొదలు పెట్టారు ఈ మధ్య. అవునండి, కొత్త విషయం చెప్తాను నేను. చెప్పండి. భోజనాద ఆస్థానంలో కాళిదాస్ ఉన్నారు కదా మహాకవి. అవును. ఆ కాళిదాస్ దగ్గరికి ఒక పండితుడు వచ్చాడు వేరే పొరుగు రాజ్యం నుంచి. ఆ పండితుడు వచ్చి, మహారాజా భోజరాజా, మీ చాలా మీ ఆస్థానంలో కాళిదాసు గారు చాలా గొప్ప కవి గారు కదా, నన్ను ఓడిస్తారా? నన్ను ఓడించినట్టయితే నేను ఓటమిని అంగీకరిస్తాను, ఇంతవరకు అన్ని రాజ్యాల్లో గెలిచాను నేను, పాండిత్యంలో నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, చెప్పేటట్టయితే నేను ఓటమిని అంగీకరిస్తాను, లేకపోతే ఆయన ఓటమిని అంగీకరించాలి కాళిదాసు గారు అని చెప్పాట. అంటే భోజరాజు గారు కాళిదాసు గారి ఒక్క చూశారు, చూసి కాళిదాసు గారు అన్నారు, సరే రండి మంచిది సిద్ధం, మీరు అడగండి ఏమంటారు మీరు,
అని కాళిదాస్ గారు ఒక ప్రశ్న వేశాడు. కాళిదాస్ గారు ప్రశ్న ఏమని వేశాడంటే, శీతాకాలంలో మగవాళ్లకు ఏమి అవసరం వస్తుంది అని అడిగాడు. అంటే అంతా అప్పుడంతా సంస్కృతమే కదండి. అవును అవును, మన సంస్కృతం చెప్పుకుంటూ కూర్చుంటే కుదరదు కుదరదు. శీతాకాలంలో మగవాళ్లకు ఏం కావాలి అంటే, ఆ పండితుడు అన్నాడు హసంతి అన్నాడు. మళ్ళీ రెండోసారి అడిగాడు శీతాకాలంలో మగవాళ్ళకి ఏం కావాలి. ఆ పండితుడు మళ్ళీ చెప్పాడు హసంతి అని, మళ్ళీ రెండోసారి కూడా అన్నాడు. ఓకే, మళ్ళీ మూడోసారి అడిగాడు కాళిదాస్ గారు. నేను అడిగే ప్రశ్న సరిగ్గా వినవయ్యా చెవుడానికి, శీతాకాలంలో ఏం కావాలంటే సమాధానం చెప్పమే సరిగ్గా. అవును హసంతి అని చెప్పాడు మళ్ళీ మూడోసారి. కాళిదాస్ గారు అర్థమైపోయింది, తెలిసిపోయింది. తెలిసినా కూడా తెలియనట్టుగా ఉండి, మీరు మూడుసార్లు హసంతి అన్నారు, అర్థం ఏంటి చెప్పండి అన్నారు. అంటే హసంతి అంటే మూడు అర్థాలు ఉన్నాయి నాయన కాళిదాస్ గారు, మీకు తెలియని ఉంది, నన్ను పరీక్షిద్దామని మీరు అడిగారు. హసంతి అంటే కుంపటి అని ఒక అర్థం, అంటే కుంపట్లో నిప్పులు వేసుకొని చుట్టూ కనుక కూర్చుంటే మగవాళ్ళు చాలా చక్కగా వేడి వేడిగా ఉంటుంది, చలికాలం చలిపోతుంది, కాబట్టి మొదటి హసంతికి అర్థం కుంపటి అని చెప్పాడు. మరి రెండోసారి హసంతి అన్నావు మళ్ళీ, అంటే రెండోసారి ఏమిటి అంటే కుంపటి ఒకటి దొరకపోతే దుప్పటి. ఓకే, దుప్పటి తప్పకుంటే చలి దూరం అయిపోతుంది కదా. అవును, కాబట్టి దీని రెండో జవాబు కూడా ఇదే, దుప్పటి. మొదటి కుంపటి, రెండోది దుప్పటి. దుప్పటి మరి మూడోసారి కూడా హసంతి అన్నావు ఏంటి అని అడిగాడు కాళిదాస్ గారు. అప్పుడు ఆయన అన్నాడు, మూడోసారి కూడా యువకుడైనటువంటి వాడికి, అందగాడైనటువంటి వాడికి, ఆయానుభావుడికి, ఆరు అడుగుల అందగాడికి ఒక అందమైనటువంటి రూపవతి, లావణ్యవతి, సౌందర్యవతి, సౌశీల్యవతి మరియు గర్భ అదే వద్దండి, సౌశీల్యవతి, సౌందర్యవతి, రూపవతి అయినటువంటి భార్య పక్కన ఉంటే చాలు అటువంటి అందగాడికి. కాబట్టి హసంతి అంటే లావణ్యవతి అని అర్థమయ్యా, లావణ్యవతి, సౌందర్యవతి అయినటువంటి భార్య అని అర్థమయ్యా. కాళిదాసు గారు మీరు తెలుసేనని అడిగారు, ఈ ప్రశ్న వేశారు, మూడు సార్లు అడిగారంటే నాకు అర్థమైపోయింది అన్నాడు. అంటే గెలిచావయ్యప్పు అని ఆయనకు విజయపత్రం ఇచ్చేసి భోజరాజు గారు చాలా సంతోషించేసి, కాళిదాసు గారు సంతోషించి భోజరాజు గారికి చెప్పి బహుమానాలు ఇప్పించి పంపించాడు ఆ పండితుడి. అద్భుతం, చాలా అంటే చాలా బాగా చెప్పారు గురుగారు. నిజంగా కూడా నేను టింగ్ అన్నప్పుడే నేను మూడు రకాలైన అర్థాలు అనమాట. అవును అవును, బట్ ఈ మధ్య మీరు నన్ను చాలా బాగా క్యాచ్ చేస్తున్నారు గురుగారు. నేను ఏ వర్డ్ అయితే కావాలి అని ఇట్లా టింగ్ అన్నానో అది కరెక్ట్గా యూజ్ చేశారు మీరు. సో నైస్ ఆఫ్ యూ గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నూతన సంవత్సరం సందర్భంగా చక్కగా గురుగారు చాలా కొత్త విషయాలు చెప్పడం జరిగిందనమాట. సో మీరు కూడా మరి మీకు నచ్చినటువంటి పాటలు ఏవైనా పర్వాలేదు, చక్కగా మామతో షేర్ చేసుకోండి. మీకు నచ్చినటువంటి పాట ఈరోజు నేను డెఫినెట్గా ప్లే చేస్తాను. అండ్ అలాగే కొత్త సంవత్సరం విషెస్ కూడా చెప్పొచ్చు మన తెల్లారందోయ్ మామలో. హలో హలో మామ నమస్తే. మామా హ్యాపీ న్యూ ఇయర్ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ. లౌడ్ స్పీకర్ పెట్టలేదు మామా? లౌడ్ స్పీకర్ ఏం పెట్టలేదు మామా. ఒక్కసారి చూడండి. చెప్పండి మామా, ఏంటి ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? యా సూపర్. ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు మామా? నేనా? మా నెంబర్ చూస్తే తెలుసుద్దేమో కదండి మీకు. లేదు, నంబర్ ఏం పర్లేదు. నేను అమెరికా నుంచి కాల్ చేస్తున్నాను. మల్లికన్ బెటరు అమెరికా నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, గుడ్ మార్నింగ్ మామా, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ. చూసారా, ఇండియా నుంచి అనగానే నూతన సంవత్సరం అన్నాను, అమెరికా అనగానే హ్యాపీ న్యూ ఇయర్ అన్నాను. అంతే కదండి, నేను ఏ భాష వాళ్ళకి ఆ భాష చెప్తేనే కదా అర్థం అవుద్ది. కరెక్ట్ కరెక్ట్. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నిన్న? బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఏమున్నది ఇక్కడ, అంతా బయటికి వెళ్ళాము. బాల్ డ్రాప్ అని ఉంది న్యూయార్క్ లో. ఓకే, ఆ బాల్ డ్రాప్ అని చూసాము.
ఓకే, అంటే ఇంట్లో ఇంట్లోంచే చూసామండి, బయటకు వెళ్ళలేదు, అంతే బాగా క్రౌడ్ ఉంటుంది న్యూయార్క్ సిటీలో, అందుకని వెళ్ళలేదు. ఓకే, ఏముంటుంది మామ అక్కడ బాల్ డ్రాప్ అంటే? 12 గంటలకి బాల్ అలా డ్రాప్ చేస్తాం మామ, అంతే కరెక్ట్ గా. అంటే నేను అనుకున్నాను 12 గంటలకు మనమే బాల్ డ్రాప్ చేయాలి కావచ్చు కింద అని అనుకున్నాను. మనం డ్రాప్ అయిపోతాం 12 గంటలకి. అంతేనా, మనమే డ్రాప్ అయిపోతాం 12కి ఆల్మోస్ట్. యా, మరి 10 to 12 స్టార్ట్ చేస్తారు కదా పార్టీలు గీటీలు అన్ని, 12కి మనమే డ్రాప్ అయిపోతాం. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సో అలా స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడ కూడా మంచిగా ఎలాంటి అసంఘిక కార్యక్రమాలకు తావేయకుండా ఈసారి అందరు కూడా చక్కగా నూతన సంవత్సర వేడుకలను చాలా ఘనంగా జరుపుకున్నారు. అండ్ ఉదయాన్నే అసలు దేవాలయాలన్నీ కూడా భక్తులతోటి కిక్కిరిసిపోయాయి మామ. అవునండి, నాకు నాకు అంటే వెళ్దామంటే నాకు వీలు కాలే మామా. వెళ్తా ఇప్పుడు వీలుంటే, 100,000 పోయేటప్పుడు. రైట్, సో ఏంటి 2024 ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు, ఒక మాట చెప్పండి. ఎలా ఉంటే ఉందండి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే. ఆహా, అంటే ఒక్కటే వర్డ్లు చెప్పేశారు, అందరు బాగుండాలి. ఓకే, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. రైట్, సో ఈ కొత్త సంవత్సరంలో ఫస్ట్ టైం నా షోకి నేను మీతో మాట్లాడడం ఫస్ట్ టైం కదా మలిక్ మామ? మీరు నాతో మాట్లాడడం ఫస్ట్ టైం, బట్ నేను మీరు కలుసుకున్నాము, చూసాము, ఇక్కడ మాట్లాడుకున్నాము అమెరికాలో. అయ్యో, లాస్ట్కి వస్తానని హ్యాండ్ ఇచ్చాను, అదేనా? ఏందమ్మా, మిమ్మల్ని కలుస్తానని హ్యాండ్ ఇచ్చానా? అందరికీ ఇచ్చారు కదా హ్యాండ్, నాకేనే ఉంది ఇక్కడ, అందరినీ కలుస్తా ఉన్నారు, ఎవరిని కలవలేదు. ఐ గాట్ ఇట్. ఎవరు 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 అనుకున్నాను, ఒకరికైతే కాల్ చేశారనమాట. ఓకే, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి, అంతా బాగున్నారు. అవునా? సో మేడం అబ్బాయి అందరు బాగున్నారు, అందరు బాగున్నారు కదా. సో మరి మన ఫ్యామిలీకి చక్కగా ఈ ఒక మంచి పాట మీకు డెడికేట్ చేస్తాను న్యూ ఇయర్ సందర్భంగా. ఉన్నారా మేడం పక్కన? ఏ మేడం అండి? ఇప్పుడు మదక్క. మేడం పేరు కూడా తెలుసేమో కదా. మాధవక్కనే కదా? మదక్కనే కదా అంటున్నా? కాదండి. కాదా? అయితే నేనే రాంగ్ అనుకున్నాను. అదేంటి మరి అట్లా అయింది? మీరు న్యూ జెర్సీలో ఉంటారా మామ? అవునండి. కొత్త సంవత్సరం సందర్భంగా ఏమి ట్విస్ట్ ఇస్తున్నారు? బట్ ఎనీవే, నేను పర్సనల్గా కాల్ చేసి మాట్లాడుతా మామ మీతోటి. బట్ ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ మామ, హ్యావ్ ఎ గుడ్ డే. హ్యాపీ న్యూ ఇయర్ మామ. అమ్మా ఏం కన్ఫ్యూజ్ చేస్తారమ్మా నన్ను? లేదు లేదు లేదు, నేను ఎలా మర్చిపోతాను, అసలు నన్ను మామూలుగా ఆడుకోలే కదా. అందుకే మాధు అన్నారు కదా, మామూలు మర్చిపోయారు కాబట్టి. చెప్పండి ఇప్పుడైనా మేము ఎవరు? అయ్యో, అందుకే మర్చిపోయారు కాబట్టి పేరు గుర్తులేదు. అట్లా అట్లేం లేదు. మీ నాన్నగారు ఎలా ఉన్నారు? నాన్నగారు బాగున్నారు, పిల్లలు బాగున్నారు, అందరికి కంపైన్ గా చెప్తున్నారు అనమాట, మీ తెలివితేటలు ఉపయోగిస్తున్నారు మా దగ్గర. సో అందరూ అయితే హ్యాపీ కదా మొత్తానికి అయితే? అందరూ హ్యాపీయే మామ. యా యా యా, మళ్ళీ వచ్చేస్తున్నాను త్వరలోనే, డెఫినెట్లీ విల్ మీట్ అప్. అదే మేము గుర్తులేదు మమ్మల్ని మీట్ అప్ అని చెప్తున్నారు మీరు, అది మీ తెలివి. అట్లేం లేదు, మనం కలిసాము, అక్కడ చాన్స్ సేపు మాట్లాడుకున్నాం అందరము, మీరు సార్ మీ నాన్నగారు అందరం. పేరు మర్చిపోయారు. యా, ఇక కొత్త సంవత్సరం కదా కొంచెం. చెవిలో కూడా మాట్లాడుకున్నాం. యా యా, మనం చెవిలో కూడా మాట్లాడుకున్నాం ఆ సందర్భంగా. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. సౌండ్ ఏంది ఇట్లా వచ్చింది సడన్? ఓకే సరే. హలో హలో లక్ష్మి గారు, ఐ థింక్ సమ్ ప్రాబ్లమ్ విత్ మై స్కైప్ లక్ష్మి గారు. నేను ఒక్క 2 నిమిషాల్లో ఈ స్కైప్ను ఒక్కసారి రీస్టార్ట్ చేస్తాను. రీస్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఐ టాక్ టు యూ, లేదంటే నేనే మీకు కాల్ చేస్తాను లక్ష్మి గారు. హలో, వినబడుతుందా? ఓకే. సుస్వాగత మూవీ నుండి ఏ స్వప్న లోకాల, తర్వాత హ్యాపీ హ్యాపీ బర్త్డే, సుస్వాగతం ప్రియ నవరాగమ, తర్వాత ఆలయాన హారతిలో, సో ఏ స్వప్న లోకాల సౌందర్య, ఇది కొత్త సంవత్సరంలో ఇటువంటి పాటలు వింటేనే చాలా బాగుంటుంది. ఆలయాన హారతిలో అవయవద్దు, మంచి మూడ్లో ఉన్నప్పుడు అటువంటి పాటలు వద్దు మనకు. ఓకే, పాటను ప్లే అయితే దాకా అదే ఇప్పుడు
నేను కదిలించినంత కీప్యాడ్ మీద లెటర్స్ బహుశా ఇంకెవరు చేయరు కావచ్చు. రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, షార్ట్ హ్యాండ్ మామూలుగా ఉండదు మనతోటి. హే మామస్ అండ్ మామీస్, ఆఫ్టర్ ఏ లాంగ్ బ్యాక్ అండ్ బోల్డ్ అన్ని యాడ్స్ తర్వాత మామ మళ్ళీ వచ్చేసాడు. మీరు కూడా మీ మిత్రులకి, మీ కస్టమర్స్కి, అలాగే మీ శ్రేయ అభిలాషులకి సంక్రాంతి విషెస్ కావాలంటే డెఫినెట్గా మీరు చెప్పండి, అన్నీ కూడా చేసి పెట్టేసే ప్రయత్నం చేస్తాను. మీ వ్యాపారం ఇంకా ఇంకా బాగా డెవలప్ కావాలి అంటే డెఫినెట్గా బోల్డ్ ఎంతమంది వింటున్నారు కాబట్టి రేడియోలో మీరు ఎవరైనా యాడ్ ఇవ్వాలనుకుంటే 9705222005కి మెసేజ్ చేయండి. అండ్ అలాగే నా పర్సనల్ నెంబర్ వచ్చేసి 9705222005కి, దానికి కూడా మీరు చేయొచ్చు. హలో మామా. నమస్తే మామా, వచ్చేసాను మామా. ఏయ్ వచ్చేసారా ప్రసాద్ గారు? వచ్చాను మామా, వచ్చాను. హ్యాపీ న్యూ ఇయర్ మామా. థ్యాంక్ యూ మామా. ఎంత ఆనందం కనబడుతుంది, ఏంటి ఏమన్నా సార్? అంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు. అవునా? ఎలాగా ఉండవలసి అందరికి ఉల్లాసంగా వచ్చాను ఉండమని చెప్తాను మార్నింగ్ నుంచి అందరికీ. బాధ పడకండి, టెన్షన్ పడకండి, ఏమి ఉండకండి, పాటలు వినుకుంటూ ఆనందంగా ఉండాలి నేను చెప్తాను. పాటలు వినుకుంటూ ఏం టెన్షన్ అవసరం లేదు, ఎందుకండి హాయిగా 2024 హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుంటాను. మన ఆర్జలకి, మన కాలర్స్ కి, అందరికి హ్యాపీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటానండి నేను. ఇలా ఇలా ఎంత మంది అండి నిజంగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి అయ్యో ప్రపంచం మొత్తం చాలా మంది ఈ ప్రసాద్ గారు ఎవరండి, ప్రసాద్ గారు ఎవరండి అని చెప్పేసి నన్ను నాకు కాల్ చేసి అడుగుతున్నారండి ప్రసాద్ గారు మీ గురించి. నేను మీ నంబరు వాళ్ళకి ఇచ్చేదా? అంతే ఏమండి సార్, పర్లేదు అంత పెన్షన్ కదా. మీ నంబర్ నాకు 997 ఓకే ఓకే 9705 2005 ఇచ్చేస్తా. నా పర్సనల్ నెంబర్ రాసుకోండి. 9705 0522 2222 అన్నమాట. 222 ఓకే 005 సార్. బాగానే క్యాచ్ చేశారు. చాలా మంది ఫ్రెండ్స్ తోటి నేను ఏం చేస్తానంటే మహేష్ నీ నంబర్ చెప్పు అన్నప్పుడు నా నంబర్ చెప్తాను, ఇంకొక నంబర్ కూడా ఇందులో రాసుకొని ఈ నెంబర్ చెప్పేటప్పుడు కొంచెం అటు ఇటు అటు 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 మెల్లగా వేసేస్తే లాస్ట్కు అరే రెండు నెంబర్లు ఒకటే కదరా అంటే. సో మరి డిసెంబర్ 31 నైట్ ఏం చేసావు ప్రసాద్? ఇంటి ముందు షాప్ ముందు ముగ్గులు వేసాను సార్. వేసావా ముగ్గులు? వేసుకున్నాం, పువ్వులు హ్యాపీగా వేసుకుని దేవుడు దండం పెట్టుకుని హ్యాపీగా ఉండాలి. 2023 ఎలాగున్నాం, 24లో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని గుడికి వెళ్ళి మా ఇంటికి వెళ్ళి సాయిబాబా గుడి ఉంది దండం పెట్టుకున్నాం సార్. హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా, మనం బాగుండాలి, జనాలు బాగుండాలి, ఒంట్లో ఆరోగ్యాలు ఉండాలి, చుట్టుపక్కల హ్యాపీగా ఉండాలని దండం పెట్టుకున్నాం సార్. ఓకే అంటే ఎట్లా అది? అంటే మన ఇప్పుడు జనాలు అందరూ బాగున్నారు కొన్ని, ఇప్పుడు అందరూ బాండ్ పెట్టగలండి, అక్కడ ఫోన్ చేసుకుని మాట్లాడుకుంటాం మనం ఎన్ఆర్ఐకి, హ్యాపీగా మాట్లాడుకుంటాం, శ్రద్ధగా ఉండి ఎవరికెవరు తెలిపారు సార్, మంచి శ్రద్ధ కదండి మాట్లాడుకున్నాం, శ్రద్ధ ఆనందంగా ఉండం, అది అలా ఉండాలి సార్. నా మనసు పూర్తిగా దండం పెట్టుకున్నాం సార్, అందరూ ఫ్రెండ్స్ అవ్వాలి, అందరూ హ్యాపీగా ఉండాలనేసి. ఓకే, మా మామగారు మాత్రం ఇంకా ఉల్లాసంగా ఉండాలి, మమ్మల్ని ఉల్లాసం పెట్టాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటాను ఈరోజు. ఓకే డెఫినెట్గా డెఫినెట్గా
నేను మిమ్మల్ని ఖచ్చితంగా ఉల్లాసం ఉత్సాహంగా ఉంచడానికే సార్ నేనున్నది. సో మొత్తానికైతే మంచిగా రంగులు వేసుకున్నారు షాప్ ముందు. అంటే ఎట్లా మన షాప్ లోనే అమ్ముతారు కదా, ఇంకా మళ్ళీ ఎందుకు అక్కడి నుంచి వెళ్ళి బయట తెచ్చుకొని మన షాప్ ముందు పెట్టి అమ్మాను సార్ మన షాప్ దగ్గర. ఓకే, కస్టమర్లకు అమ్మాము కూడా మేము. కస్టమర్స్ 5 రూపీస్, 10 రూపీస్, 50 రూపీస్, 10 రంగులు అనుకోండి 50 రూపీస్, 1 రంగు అనుకోండి 5 రూపీస్, 10 రూపీస్, అలాగే అమ్మాము సార్ కస్టమర్లకి. ఓకే, వాళ్ళు కూడా శ్రద్ధ హ్యాపీ అయిపోయింది సార్, కలర్ పీసులు శ్రద్ధ ముక్కలు అన్ని అమ్మాను సార్. ఓకే అండి, చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి పాట డెడికేట్ చేశాను 2024 అంత మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను ప్రసాద్ గారు. అండ్ 2024లో మీ పెళ్లి ఖచ్చితంగా కావాలండి. అంతే సార్, 100% సాధించాలి సార్. మన కాలర్స్ అందరి కలిపి మనకి కొద్దిగా అందరూ సేకరించాలి, ఆర్జేలు కాలర్స్ అందరూ మనకి హ్యాపీగా ఫీల్ అవ్వాలి, హ్యాపీ చేయాలి సార్. అంటే ఇప్పుడు ఆర్జేస్ కాలర్స్ అందరు కలిసి నీకు అమ్మాయిని వెతుకమంటారా అండి ప్రసాద్ గారు? అంటే ఏదో మీరు అందరూ సాయపడితే నాకు అవుతుంది సార్, అందరూ పట్టుకుంటే మనకు అవుతుంది. ఓకే, మన గురండి. సరే, నేను కూడా ట్రై చేస్తాలేండి నా వంతు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, సూపర్ అండి. విన్నారు కదండి పాపం. ఓకే, అండ్ అలాగే తల్లా రవీందర్ మామ గుడ్ మార్నింగ్, హ్యాపీ న్యూ ఇయర్. అండ్ మాధవి గారు గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. అండ్ బాబు గారు పిల్లలందరికీ కూడా. సో మణి గారు అండ్ మాధవి, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో టీం అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మాధవి గారు, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ. అండ్ తల్లా రవీందర్ మామ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేశారు. అండ్ ఇందిరా గారు ఫ్రమ్ వైజాగ్, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పేస్తున్నారు. అండ్ సావిత్రి గారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. వీళ్ళు ఉప్పొంగే ఉత్సాహంతో, అవధులు లేని ఆనందంతో, అంబరాన్నంటే వేడుకలతో, సంబరాలు మిన్నంటే వేళ, నింగి నేల కాంతుల హేళ, కావాలి మీ జీవితాలు వెలుగులు ఈవేళ. ఈ కొత్త ఏడాదిలో మీ కలలు నిజమవ్వాలి, మీ ఆశయాలు సిద్ధించాలి, మీ ప్రతి అడుగు విజయం అనే గమ్యం వైపు సాగాలి. కరోనా కాలానికి గుడ్ బై చెప్దాం, మనోబలంతో ముందుకు సాగుదాం, కష్టాలతో పోరాడి జీవితాలను సరిదిద్దుకుందాం, చేసిన తప్పులను మర్చిపోయి వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో, కొత్త ఉత్సాహాలను మదిలో నింపుకో, కొత్త ఆశలు మదిలో చిగురింపజేసుకో. తీపి చేదు కలిసిందే జీవితం, కష్టం సుఖం తెలిసిందే జీవితం. ఆ జీవితంలో ఆనందోత్సాహాలు పోయించేందుకు వస్తోంది కొత్త ఏడాది. గత సంవత్సరం ఇచ్చినటువంటి అనుభవాల స్ఫూర్తితో ఈ సంవత్సరం మరెన్నో విజయాలు సాధించాలి. గడిచిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ, దూరమైన బంధాలను తిరిగి కల్పుకుంటూ, ఆగిపోయిన కలలకు ఆశలు కల్పిస్తూ, చేయాల్సిన పనులను నిర్దేశించుకుంటూ, మన జీవితాలలో వెలుగుల కోసం ప్రార్థిస్తూ, లక్ష్య సాధనకు పోరాటాన్ని ప్రారంభిస్తూ, కష్టాలెన్నైనా సరే రాని, సవాళ్ళెన్నైనా సరే ఎదరవని కలిసి నిలుద్దాం, కలబడదాం, గెలుద్దాం. నవీన ఆశలతో, నూతన ఆశయాలతో, వినూత్న ఆరంభాలతో, సరికొత్త ఆలోచనలతో, గతం మిగిల్చిన జ్ఞాపకాలతో, సంతోషాలను పంచిన క్షణాలతో, చేదు అనుభవాల పాఠాలతో మరో మజిలీని స్వాగతిస్తూ, మీ కలలు సాకారం కావాలని ఆశిస్తూ, అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. షరీఫ్, గన్నవరం గ్రామం, భద్రాచలం ఏరియా. సూపర్ మామ, వండర్ఫుల్, చాలా పెద్దగా రాశాడు మామ, గ్రేట్. ఇక కొన్ని న్యూస్ అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం మనం. రష్యాలో 2 సార్లు న్యూ ఇయర్ చేసుకుంటున్నారు తెలుసా?
రష్యాలో నూతన సంవత్సర వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ 2 సార్లు న్యూ ఇయర్ జరుపుకుంటారు. జనవరి 1 కొత్త క్యాలెండర్ ప్రకారం, 2వది జనవరి 14 పాత జూలియన్ క్యాలెండర్ ప్రకారం. ఇక జనవరి 1న సంబరాలు జరుపుకునే దేశాల్లో చైనా, సౌదీ అరేబియా, ఇజ్రాయిల్, వియత్నాం ఉన్నాయి. ఆయా దేశాల క్యాలెండర్ల ప్రకారం అక్కడ నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయన్నమాట. అలాగే ఇక నిన్న నూతన సంవత్సరం సందర్భంగా ఆస్ట్రేలియాలో ఎవరైతే ఉన్నారో, ఒక అద్భుతం వాళ్ళు, ఆస్ట్రేలియా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సిడ్నీ నగరం విద్యుత్ కాంతులతోటి భారీ ఫైర్ వర్క్స్తో జిగేల్మంది హార్బర్ బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రదర్శనను వీక్షించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కళ్ళు మిరుమిట్లు గొలిపే బాణాసంచ వెలుగుల్ని చూసేందుకు టెంట్లు వేసుకుని మరీ ఎదురు చూశారు. దాదాపు 10 లక్షల మంది ఇక్కడ సంబరాలు జరుపుకున్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. 10 లక్షల మంది సంబరాలు జరుపుకున్నారన్నమాట. దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. అండ్ అలాగే డెన్మార్క్ రాణి ఒక సంచలన ప్రకటన చేసింది. డెన్మార్క్ రాణి మార్గరెట్ 2 సంచలన ప్రకటన చేశారు. కొత్త సంవత్సరం వేడుకల్లో ప్రజలను ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగంలో తాను సింహాసనం నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. తన పెద్ద కుమారుడు క్రౌన్ ప్రిన్స్ ఫ్రెడరిక్ రాజు బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పేసి తెలపడం జరిగిందన్నమాట. అలాగే తనకు మద్దతుగా నడిచినటువంటి డానిష్ అండ్ అలాగే మామ మహేష్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. హలో, హలో అండి, సుధా గారు. సుధా గారు, మీరు కొంచెం నాకు స్కైప్ ఏదో చిన్న ఇష్యూ వచ్చినట్టుంది, స్కైప్ ప్రాబ్లం ఉన్నట్టుంది. 9705222005 కాల్ చేస్తారండి ఒకసారి, ఎందుకంటే మార్నింగ్ ఇప్పటి నుండి ఒక 7-8 కాల్స్ మిస్ అయిపోయినాయి స్కైప్ నుండి. దయచేసి అందరూ ఈ ఒక్కరోజు మొబైల్ చేయండి, దీని సంగతి ఏందో చూస్తా. పోయి ఇదే రోజు నన్ను ఇబ్బంది పెడితే ఇట్లా నేను మామ వచ్చినప్పుడన్నా సెట్ కావాలి కదా, సిగ్గుపడాలి కదా. ఎస్, ప్రభావతి గారు ఫ్రమ్ శ్రీకాకుళం. హాయ్. నమస్తే ప్రభావతి గారు, ఎలా ఉన్నారండి? గుడ్ ఈవినింగ్. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను కూడా చెప్తా మీకు. చెప్పండి. ఈ కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. కొత్త ఉదయానికి, కొత్త రోజుకి, కొత్త ఆశలకి, కొత్త ఆశయాలకు, కొత్త ఆనందాలకు కొత్త సంవత్సరంలో స్వాగతం పలుకుతూ మీకు మీ కుటుంబ సభ్యులకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. వండర్ఫుల్ అండి, సూపర్. థ్యాంక్ యూ సార్. బాగా చెప్పారు. ఏం ఏం చేశారు ఆ రోజు? ఈరోజా? నిన్న నిన్న నిన్ననా? ఈ రోజు గురించి అడగాలి సార్. నిన్న మామూలుగా సెలబ్రేట్ చేసుకున్నామండి ఇంట్లో. పాటలు మరి వీధిలోనే, స్ట్రీట్ లోను టెంట్లో వేసి పాటలు, డాన్సెస్, పిల్లలకి ఆటల పోటీలు ఇట్లా నిర్వహించారు. అలా సరదాగా సెలబ్రేట్ చేసుకున్నాం అందరము. కేక్ కటింగ్ 12:30 వరకు ఉన్నామండి. సరదాగా గడిచిపోయింది అట్లా. పోయినసారి, పోయిన సంవత్సరం అంతకంటే ముందు నన్ను విజయవాడ నుండి నాకు కాల్ వచ్చింది. హలో మామ మహేష్ గారు అంటే హలో అండి అన్నాను. సార్, మీరు మామ మహేష్ గారేనా అంటే అవునండి. సార్, ఒక ఈవెంట్ ఉంది, హోస్ట్ చేస్తారా? మీకు 2 & 4 ట్రైన్ టికెట్స్ ఇస్తాము అండ్ ఒక మంచి అమౌంట్ ఇస్తాము. ఇక్కడ అన్ని ఫ్యామిలీస్ ఉన్నాయండి, మీరు బాగా చేస్తారు అని చెప్పేసి చాలామంది చెప్పారు. అంటే డెఫినెట్గా అండి చేస్తాను అన్నాను. మంచిగా చక్కగా 4 o'clock వరకు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అసలు ఆ ఈవెంట్ ఎట్లా చేస్తున్నారు, ఏంటి చిన్నపిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు ఏంటి, అవి ఏంటి అన్నీ నోట్ చేసుకున్నాను. నేను నోట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ అయిపోయింది. ఇక 11:30 అయిందండి ఈవినింగ్, రాత్రి. అయితే అక్కడ ఫస్ట్ నేను ఏం గేమ్ ఆడిచ్చానంటే, ఒక 10 మంది పెళ్ళైన వాళ్ళు ఉంటారండి, వాళ్ళని ఒక దగ్గర నిలబెట్టాను. నిలబెట్టేసి వాళ్ళ మధ్య ఒక, వాళ్ళ ముందు ఒక బోర్డు పెట్టేసి ఆ బోర్డుకి ఒక హోల్ పెట్టేసి ఆ హోల్లో వాళ్ళ హస్బెండ్ల చేతులు పెట్టానండి. మీ హస్బెండ్ చేతి మీరు గుర్తుపట్టండి అని. ఫస్ట్ ఒక ఆయనది పెట్టాము చెయ్యి,
అందరూ లేడీస్ వచ్చేసి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు. ఇక ఈయన ఒక ఆవిడ చేయబెట్టుకుని అసలు వదలట్లేదు. ఈవిడ నా భార్య, నాకు తెలుసు, నేను మొన్ననే రింగ్ కొనిచ్చిన అంటూ ఆ 10 మందిలో వాళ్ళ ఆవిడ కూడా ఉందండి. ఆ 10 మందిలో వాళ్ళ ఆవిడగా ఉంది. మీరు లైక్ మైండెడ్ వాళ్ళు అయితేనే రావాలండి దయచేసి. అంటే ఏ పర్లేదండి, వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ అండి, చిన్న చిన్న గేమ్స్ ఇవన్నీ మాకు బోల్డ్ అని తెలుసండి, మీరు ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు అని చెప్పేసి అంటే సరే రండి అయితే గేమ్లు ఆడిపేసి. ఆయన మేడం చేయబెట్టుకుని అసలు వదిలిపెట్టలే, నువ్వే నా భార్యవి నాకు తెలుసు అంటాడు. కావాలంటే ఈ రింగు కూడా నేను మొన్న రీసెంట్ కొనిచ్చిన అన్నాడు. అనగానే వాళ్ళ హస్బెండ్ లేచాడు మేడం పబ్లిక్లో నుంచి, ఎవడిగురా నువ్వు, ఎప్పుడు కొనిచ్చు. ఎవడ్రా యాంకర్ గాడు ఎవడు ఇక్కడ అనగానే నేను అక్కడిక్కడ పబ్లిక్లో కూర్చొని మాట్లాడుతున్నాను. తర్వాత నా వరకు వచ్చేసిందండి. తర్వాత సూపర్ సార్, ఏదైనా ప్రత్యేకంగా చెప్తారు మీరు, ఎక్సలెంట్ అన్నమాట. అంటే మరి మనము మనం గేమ్స్ ఆడించాలి కదండి. అవునండి అవును, నిజమే ఆ గేమ్ చాలా బాగుంది. మళ్ళీ ఇంకొక గేమ్ ఏం చేశాను సరే ఎట్లా కాదని చెప్పేసి, 10 మందిని లేడీస్ని తీసుకొచ్చి, 10 మంది లేడీస్ని తీసుకొచ్చి వాళ్ళ కళ్ళకు గంతలు కట్టేసి, ఇప్పుడు నేను మీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళేసి మైక్ ఇస్తున్నాను, ఆయన మైక్లో హలో అంటాడు, ఆ వాయిస్ గుర్తుపట్టి మీరు చేయి పైకి లేపాలి అని చెప్పేసి అన్న లేడీస్ అందరికీ కళ్ళకు గంతలు కట్టేశాను. నేను వాళ్ళ ఆ 10 మందిలో ఒక వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళేసి, ఒక ఆమె హస్బెండ్ దగ్గరికి వెళ్ళేసి మైక్ ముందు పెట్టేసి, ఒకసారి మీరు హలో అనండి సార్ అన్న. హలో అనగానే ఒక నలుగురు లేడీస్ చేయలేపారండి. అందులో పోటీతత్వం. తర్వాత ఏంటండి గేమ్, ఎక్కడ కని విని ఎరగలేదు. తర్వాత ఏం చేశాను, ఆ 10 మంది జెంట్స్కి కాళ్ళకు గంతలు కట్టానండి. కట్టేసి ఇప్పుడు నేను మీ ఆవిడ దగ్గరికి వెళ్ళేసి మైక పట్టుకొని పోతాను, ఆవిడతోటి హలో అనిపిస్తాను, మీరు మీ హస్బెండ్ మీ ఆవిడ వాయిస్ వినగానే చేయి పైకి లేపాలి అన్నాను. ఆవిడ హలో అని సగం అన్నదో అనలేదో 10 మంది లేపినవాడు. సో అదనమాట బట్ట. సూపర్ అండి, బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. యా మామూలుగా ఉండదండి బాబు మనతోటి. అయ్యో థ్యాంక్ యూ. డెఫినెట్గా మీ ఏరియాలో ఈసారి ఈవెంట్ జరుగుతుంది కదా వస్తా. గోదావరిలో కితకితలు ఉన్నది కదా దానికి వస్తా. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ప్రభోతి గారు, వండర్ఫుల్. సో మరి మీరు కూడా ఇలా సరదాగా విశ్వస్ చెప్పాలి అనుకుంటే చక్కగా కాల్ చేసే ప్రయత్నం చేయండి. వద్దు, ఈ న్యూస్ బాగాలేదు. ఖైరతాబాద్, భార్య తిట్టిందని భర్త మిస్సింగ్, ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం ఖైరతాబాద్ గాంధీ తాతా నగర్కు చెందినటువంటి దంపతులు ఉన్నారు. విధులకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉండడంతో భార్య మందలించింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. సో ఈ నెల 27న ఇంట్లో ఉంచెల్లి బయలుదేరి ఇంకొకడు రాలేదని చెప్పేసి అంటున్నారు. భార్య దిడితే ఎట్లానండి, నాకు అర్థం కాదు. సిగ్గుపడతారా సార్ మీరు, ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి, అసలు అవమానం కదా మనకే. హలో జయ గారు, హలో, హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీకు, మీకు కూడా అండి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ జయ గారు. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను తెలుసా, ట్రాక్ ఉంటుంది కదా ట్రాక్, మనం ఎక్కడున్నాం ఇప్పుడు ఎక్కడున్నాం అంటే అప్పుడు ఇప్పుడు నాడు నేడు లాగా. ఓకే, మీతో నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు ఏం మాటలు మాట్లాడాను తెలుసా, చెప్పండి. ఎందుకో గాని అది మీకే చెప్పాలనిపిస్తుంది. మీ షోలో ఏమో నేను అసంకల్పితంగా చెప్పిన ఒక మాట, నా మనసు ఏం బాగాలేదు అని. ఓకే, ఇప్పుడు సంకల్పితంగా చెప్తున్న మాట, నా మనసు బాగుందని.
ఓకే ట్రాక్ అని చెప్పాను కదా ట్రాక్, అదే అదే ఈ ట్రాక్ అప్పుడు ఇప్పుడు ఒక 5 మంత్స్ బ్యాక్ ఇప్పుడు. ఒకప్పుడు బాగాలేదు ఇప్పుడు బాగుంది మీ మనసు అంతేనా? ఆ రెండు మాటలు మీతో మాత్రమే చెప్పాను సార్ నేను, అంటే ఆనై ఆనై. అవును ఒకప్పుడు మీ మనసు బాగాలేదు ఇప్పుడు మీ మనసు బాగుంది అంతే కదా? అంతే అర్థమైందా రామా? అంటే ఏంటి నాకు అర్థం కాలేదు, మీరేంటి మీరేం చెప్పాలనుకున్నారు? నేను చాలా షోస్ అదే మన రేడియో మిగతా వాళ్ళు ఉంటారు కదా ఆర్జేలు, ఓకే శోభ గారు ఇంకా శ్రీను వీళ్ళందరూ ఉంటారు కదా, ఓకే కానీ మీ షో ఫస్ట్ టైం విన్నప్పుడు నా నోట్లోంచి అసంకల్పితంగా మీరు మాటలు జింగిల్స్ అవి వేస్తారు ముందు వింటాం కదా నా మనసు ఏం బాగాలేదు అన్నాను కదా. ఓకే ఇప్పుడు 1వ తారీఖు కదా, అంటే 1వ తారీఖు వచ్చింది కాబట్టి నా మనసు బాగాలేదని కాదు బాగుందని కాదు. ఓకే సో సుధర్ గయ అంటారు కదా హిందీలో, ఓకే మే సుధర్ గయ్యం కుదరగయ్యి మళ్ళా అది కాదు సార్ దేనికి దానికి తెలుగులో దేనికి సుధర్ గయ్యి అంటే మనం ఏదో ఒకటి అంటే ఇప్పుడు ఊబిలోనో నూతిలోనో ఇంకెక్కడో అగాధంలో పడిపోయినప్పుడు ఒక థ్రెడ్ లేకపోతే ఎవరో గట్టిగా క్యాకేస్తే ఇలాంటి వాళ్ళు వచ్చారనుకోండి చేయాలనుకుని పైకి వచ్చాం అనుకో అప్పుడు మనం ఏం చెప్పాలి? ఇది నాకు నూతన సంవత్సర దినోత్సవం కాదు అంటే కృతజ్ఞత దినం అనుకోండి మీకు నేను. సూపర్ మొత్తానికైతే కృతజ్ఞత కుదరగాయ అంటారు సార్, కుదరగాయ సార్ మీరు హిందీని కొని చేయగండి సార్. మే సబ్ జాంతి హో మే కుదర్ గయ్ హూ మే కుదర్ గయ్ హూ మేం సార్ జాంతి అనకండి సార్ జాంతా హూ అనాలి మీరు, నేను కూడా జాంతి. సరే ఎందుకులేండి హిందీ గోళ. ఒక్క నిమిషం ఉండండి యుఎస్ కాల్ వస్తుంది ఒకటి. హలో యా యుఎస్ కాల్ వస్తుంది ఆ కాల్ తీసుకోలేకపోతున్నాను. కుదర్ గయ్ చెప్పండి మేడం. అయితే డెన్మార్క్ రాణితోనే మాట్లాడతారు, మా బోని కూడా మంచిదే సార్ ఫస్ట్ మా కాల్ కూడా వచ్చి కానీ నాకు అన్ని అర్థమవుతా అప్డేట్ సార్ తీసుకుంటారు. అయితే ఫైనల్ గా నేను చెప్పాల్సింది ఏంటంటే నేను అప్పుడప్పుడు బోల్డ్ అని ఆలోచిస్తా కదా, ఆ ఆలోచనలో భాగంగా అప్పుడప్పుడు మనం ప్యారడీలు కానీ లేకపోతే ఏదో గారడీలు కానీ చేస్తుంటాం కదా, మీరు వేసే జింగిల్స్ లాంటివి నాకు బాగా ఇష్టం. ఆ నవ్వులు తర్వాత భయం పడుతూ ఉంటుంది కదా ఒక బొమ్మ అలాంటివి చాలా ఇష్టం. అయితే ఎంత చెప్తున్నా అసలేంటో విషయం చెప్పు అంటే ప్రేమ ఓ ప్రేమ పాట ఉంది కదా దాన్ని నేను కొంచెం మార్చి ఒక 2 లైన్స్ అంటే 1.5 లైన్ పాడుతా. పాడండి. మామా ఓ మామా వచ్చావా మామా రావనుకున్నాయో రామా ఇంతే సార్ ఆ 1.5 లైన్ కూడా సూపర్. అయితే దిస్ డే టుడే ఇస్ ఫర్ మీ థ్యాంక్స్ గివింగ్ డే అన్నమాట మీకు అంటే రేడియో వాళ్ళకి. నో ప్రాబ్లం మేడం. ప్రపంచవ్యాప్తంగా కాసింత ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కాసింత సంతోషాన్ని కల్పించడమే మా బాధ్యత. డెఫినెట్ గా సంగీతానికి అటువంటి శక్తి ఉంది మేడం, మాకు లేకున్నా పర్వాలేదు బట్ సంగీతానికి మాత్రం అటువంటి శక్తి ఉంది కాబట్టి డెఫినెట్ గా మీరు 2024 ఇంకా ఇలానే ఫన్నీ ఫన్నీగా నా మీద కవితలు రాసి మీరు ప్రజెంట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. డెఫినెట్లీ మే ఆప్కు జరూర్ బోలంగా మే కుదరగాయో మేడం. సార్ ఇంకో లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మీ. చెప్పండి. మీరు అంటే ఒక వాయిస్ 2 చోట్ల విన్నాను నేను రైతా కాగా మీకు చెప్పండి, ఒకటి కందుకూరి నెల్లూరు ఉంది కదా దానికి మీరేనా వాయిస్? అవునండి. ఓకే ఇంకొక దగ్గర సుమన్ వాళ్ళ డిజిటల్ మీడియా అది మీ వాయిస్ కదా? కాదండి అది నా వాయిస్ కాదు, కందుకూరి షాపింగ్ మాల్ మాత్రం నాదే నెల్లూరు. ఇంకా నెల్లూరులో ఆల్మోస్ట్ ఈ మధ్య మా మిత్రుడు ఒకరు వెళ్ళిపోయారనమాట హైదరాబాద్ నుండి, ఆ పిల్లోడు నెల్లూరులో ఉండే ఈ యాడ్స్ అన్ని మహేష్ అన్న మీరే చెప్పాలి అది ఇది అంటే సరే మొన్న థియేటర్లో కూడా ఏదో ప్లే అయింది మహేష్ మీ నెల్లూరులో నీ యాడ్స్ వస్తున్నాయి అని చెప్పేసి మన వాళ్ళు చెప్తుంటే భలే ఆనందం వేసింది. బట్ ఎనివే 9:00 అయిపోయింది జయ గారు నేను ఉంటాను రేపు మాట్లాడుకుందాం ఓకే? ఆల్ రైట్ మ్యామ్. వెల్ మామజ్ అండ్ మామజ్ ఒక కొత్త హిందీ వర్డ్ నేర్చుకున్నాను మే కుదరగయం. షేక్ ఖాజా అండ్ పీపుల్ హు ఆర్ కాలింగ్ టు స్కైప్ ప్లీజ్ కాల్ మీ ఆన్ మొబైల్ అండ్ యూ కెన్ రీచ్ మీ నైస్లీ.
దయచేసి అందరూ మొబైల్కి కాల్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము. మీతో నిజంగా మాట్లాడాలని ఉంది, బట్ అన్ఫార్చునేట్లీ ఈ స్కైప్ ఏదో టెక్నికల్ ఇష్యూస్ ఏదో వస్తుందన్నమాట, అందుకోసం అని చెప్పేసి మై డియర్ మామాస్ అండ్ మామీస్ ఇక్కడ కాల్ చేస్తే మనం చక్కగా మాట్లాడేసుకోవచ్చు. హలో, హలో అండి. హ్యాపీ న్యూ ఇయర్ సార్, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ. ఎవరు సార్ మాట్లాడుతున్నారు? టైలర్స్ వైజాగ్ నుండి. పర్వాడనా? ఓకే, పర్వాడ. పర్వాలేదండి, పర్వాడ అంటే ఏంటి సార్? పర్వాడ అంటే దీన్ని ఏంటంటారు అంటే ఊరు పేరు పర్వాడ. యాక్చువల్ గా దీనికి పర్వాడ పేరు ఎలా వచ్చిందంటే పరులు ఉండేవాడ పర్వాడ. పర్వాడనా? బాగుందండి ఇది. పరులు ఉండేవాడ వచ్చేసి పర్వాడ. పర్వాడ అంటే ఈ ఏరియాకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే యాక్చువల్ గా అంటే రిటర్న్ మళ్ళీ వెళ్ళేదానికి ఇంట్రెస్ట్ చూపించారు అన్నమాట. ఓకే, అంటే ఇక్కడే ఇక్కడే ఏదో ఒకటి స్థిరణ కోసం ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉండేదానికి ఏర్పాటు చేసుకుంటారు. ఆ విధంగా మ్యాక్సిమం చాలా వరకు ఇక్కడ అందరూ ఎక్కడెక్కడ నుంచి వచ్చినా సరే ఇక్కడ సెట్ అవుతుంటారు అన్నమాట. ఓకే, మీరు ఎంతవరకు చదువుకున్నారు రాజు గారు? నేను సార్, నేనైతే 10th క్లాస్ వరకు చదువుకున్నా సార్. బట్ మీకు సోషల్ స్టడీస్ లో చాలా మంచి మార్కులు వచ్చేటివి కదా. అవును సార్. నాకు ఎలా తెలుసు? చెప్పండి సార్ మీరే. పర్వాడ గురించి ఇంత బాగా చెప్తుంటే ఎలా గెస్ చేయారండి మిమ్మల్ని? నాకు అనిపించింది మీతో మాట్లాడడం, మీ నాలెడ్జ్ తోటి మీరు ఇంకా 10th క్లాస్ వరకే ఉన్నారు. మీరు అంబేద్కర్ యూనివర్సిటీలో డిగ్రీ కట్టరాదు? కట్టాను సార్. కట్టేసారా? చూసారా ఎలా తెలిసిందో నాకు ఇవన్నీ? అంబేద్కర్ యూనివర్సిటీలో డిగ్రీ కట్టాను కానీ మీరు కంప్లీట్ చేయలేదు. పర్లేదు, చేయండి 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 సార్. ఏం పర్లేదు సార్, చేయండి చక్కగా. మీ అటువంటి వాళ్ళు ఇంత చక్కగా పర్వాడ గురించి అంత బాగా చెప్పేవాళ్ళు, మంచిగా బిఏ తీసుకొని ఏం పెళ్ళయిందా? అవును సార్, మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిందా? మ్యారేజ్ అయిపోయింది, ఇద్దరు పిల్లలు, పాప బాబు. ఆహా, వాళ్ళు ఏం చేస్తున్నారు? పాపేమో 6th క్లాస్, బాబు ఏమో 4th క్లాస్. ఓకే, మాది అలా టైలరింగ్ మీద అలా వెళ్తుంది. ఓకే సార, మరి నాకేం గుర్తిస్తారు? మీకేం కావాలి చెప్పండి సార్, ఎనీ వన్, మీ ఇష్టం, చాయిస్ ఇస్ యువర్. ఓకే, ఇప్పుడు సార్ చెప్పండి. నాకు ఒక మొబైల్ ఉంది సార్. నేను ఇంకొక మొబైల్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఆ ఇంకొక మొబైల్ నా దగ్గర ఉందనే విషయం ఎవరు తెలియదు, నేను ఎవరు తెలియకుండా పాయింట్ జేబులో పెట్టుకోవాలండి. సో అది ఆ జేబు ఎక్కడ కుడతారు సార్? నాకు ఉందా? రేడియోలో చెప్పొచ్చా? వద్దా? ఆమెకు సార్, ఆమె మన కళ్ళు చూసి చెప్పేస్తుంది మనం ఏం చేసాము కదా. అయినా మీ నోట్లో మా నోట్లో ఏం దాగదు సార్. చాలా మంది ఏం చేస్తారు, దగ్గరకు వచ్చేసి స్మెల్ చూసి, కాలర్ స్మెల్ చూసి, చేతుల స్మెల్ చూసి, మీరు స్మోక్ చేశారు కదా, మీరు డ్రింక్ చేశారు కదా, మీరు ఎక్కడికి వెళ్ళారు కదా, అవన్నీ చూస్తారు. బట్ మా వాళ్ళకు వాళ్ళు చాలా తెలివికల వాళ్ళండి. వాళ్ళు ఒక్కసారి నా ముఖం చూస్తే నేను 7 కిలో వచ్చినా కూడా చెప్పేస్తున్నాను. అది అదే పెద్ద ప్రాబ్లం. నాకు ఆ మొబైల్ నేను వాడాలి, వాళ్ళు నా పక్కనే ఉన్నా కూడా వాళ్ళకి తెలియదు సార్ నేను ఎక్కడ గుర్తించుకోవాలి సార్ జేబు. ఓసారి చెప్పారా? చెప్పంటారా? వద్దులే వద్దులే సార్, ఏటో ఉంది నువ్వు చెప్పేది. వద్దు 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 కాదు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే నా పరిస్థితి చెప్పండి. నువ్వు నిజంగానే ఏదన్నా మహేష్ గారు, ఈ జేబు ఉంటుంది కదండి, ఈ జేబుకి ఇంకొక నడుము దగ్గర సైడ్కి ఇంకొక జేబు పెడతాను మీరు రేడియోలో చెప్తారు కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆమె కూడా రేడియో ఉంటుంది, నేను భోగానే డైరెక్ట్ ఆనే చెక్ చేస్తుంది ఫస్ట్. సరే అయితే ఈ షో అయిపోయిన తర్వాత కాల్ చేస్తా. ఇప్పుడు సెక్యూరిటీ చెక్ ఉంటుంది కదండి ఎయిర్పోర్ట్ లో, వాళ్ళకు కూడా దొరకదండి, దొరకకుండా పెడదాం అలాగే. అంతేనా?
మీరు మీరు టైలరింగ్ చేస్తుందో కానీ ఇవి కుట్టుడే ఎక్కున్నట్టుంది. మీరు వెల వేస్తారా? నేను అనవసరంగా డిగ్రీ చేయమన్నాను. మీరు ఆల్రెడీ పీజీ చేసేసారు. ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాజుగారు, అండ్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉండండి రాజుగారు. వైజాగ్ నుంచి చేసిన కాల్స్ అందరూ కూడా మనకి ఆల్రెడీ ఇక్కడ ఎస్ఎం రెయిన్బో అని ఇక్కడ మన వైజాగ్ స్టేషన్ సార్, దానిలో చేసేవాళ్ళే. ఓకే, మన ప్రసాద్ గారు గానీ లేదంటే లలిత మేడం గారు గానీ, ఓకే వసుంధర మేడం గారు కానీ అందరూ కూడా మనకి ఎఫ్ఎం రెయిన్బోకి కాల్ చేస్తూ ఉండేవారు. వాళ్ళు కూడా అక్కడికి ఆల్రెడీ కనెక్ట్ అయ్యారు. అదేంటో మనకి ఏంటంటే నాది మొబైల్లో హండ్రెడ్ లో ఆల్రెడీ ఫీడ్ చేసుకున్నాను యాప్. సో మనకి ఇక్కడ ఇందులో వస్తుంది అనమాట హైదరాబాద్ ఎఫ్ఎం ఎన్ఆర్ ఎఫ్ఎం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజుగారు. అయితే మనకి ఇక్కడ మనకి ఏరియాకి వచ్చేసేటట్టు ఏమంటే బాగుండు, మనకి ఇందులో రావట్లేదు కానీ మనకు మొబైల్లో అయితే వస్తుంది. ఇప్పుడు మీ మీ మొబైల్లో మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నీట్ గా వస్తుంది కదా? చాలా నీట్ గా వస్తుంది సార్. ఎస్ సార్, మనం అంటే నీట్ గా వస్తుంది, బాగా మంచి ఎంటర్టైన్మెంట్ అవుతుంది. మీకు మీరు చెప్పే ఫన్నీ ఫన్నీ ఇన్స్టా అంటే ఇది కూడా చాలా మాకు బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఆ వింటూ ఆటోమేటిక్ గా బాగా ఎంజాయ్ చేస్తున్నమాట. మరి చూడండి, వాయిస్ బాగా ఎడిట్ అయ్యాం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫన్నీ ఫన్నీ అందరిని ఇచ్చేయడం, ప్రతి విషయంలో కూడా మీ 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 రూపంలో మీరు అన్వయించుకొని దాన్ని చెప్పడం కూడా చాలా బాగుంది. మాకు చాలా గ్రేట్ఫుల్ గా ఉంది చాలా మీరు చెప్పేది. థ్యాంక్ యూ సార్, యు మేడ్ మై డే. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచిగా చెప్పారు. డెఫినెట్ గా నేను పర్సనల్ గా మాట్లాడతాను, నాకు ఎక్కడ కావాలో అక్కడ గుర్తించి సరిపోద్ది. మళ్ళీ మొదటిగా వచ్చారు, దాన్ని ఎట్లా మర్చిపోతాం సార్. ఇప్పుడు ఆమె ఎక్కడో ఉన్నది, ఆమె ఏమి వినట్లేదు, అందుకోసం చెప్తున్నా, షో వినట్లేదు ఆమె. రైట్ సార్, థ్యాంక్ యూ. వెల్ మామస్ అండ్ మామీస్, సో ఖైరతాబాద్లో భార్య తిట్టిందని పోతారు భయ్ ఇంట్లో నుంచి. అట్లా పోవాలనుకుంటే ఈ ప్రపంచంలో ఎవరుండరు ఇంట్లో. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా కూడా ధైర్యంగా ముందుకు సాగాలి కదండి. ఓకే, అండ్ న్యూఇయర్గా న్యూఇయర్లో భారీగా దొరికినటువంటి గుజరాత్లోని 108 ప్రాంతాల్లో ఒకేసారి సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ సాధించడం జరిగిందనమాట. దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. అండ్ శకుంతల గారు, ఐఎమ్ రియల్లీ సారీ, అండ్ యుఎస్ నుండి 2 కాల్స్, ఐఎమ్ రియల్లీ సారీ. షేక్, ఖాజా, సుధా గారు, లక్ష్మీ మ్యామ్, బట్ యా మొబైల్ కాల్ చేయండి, కలుస్తుంది, మొబైల్తో చక్కగా మాట్లాడుకుందాం. హలో సుధా గారు, గుడ్ ఈవినింగ్. హాయ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ మామా, హ్యాపీ న్యూ ఇయర్ మామా. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ అండి. థ్యాంక్ యూ మామా. యా నిన్న బాగానే December 31st బాగా ఎంజాయ్ చేసాం మామా. 12:30 దాకా బయటనే కేక్ కటింగ్లో డ్యాన్సులు పాటలు అన్నీ అయితే. మీ అల్లుడు గారు వచ్చారా? అల్లుడు గారు అక్కడే సెలబ్రేట్ చేసుకున్నారు, అమ్మాయి గారు అల్లుడు గారు ఇద్దరు విజయవాడలో సెలబ్రేట్ చేసుకున్నారు. మరి మీరు? నేను ఇక్కడ మా మా ఏరియా గొప్ప లేడీస్ చాలా యాక్టివ్ ఉంటారు లేడీస్ అందరూ. కిట్టి పార్టీయా? ఆ కిట్టి పార్టీ. ఓకే, సో కిట్టి పార్టీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారన్నమాట? అందరు, చాలా మంది, ఒక 50-40 మంది దాకా ఉంటారు. అరే మరి అట్లా అట్లా 50 మంది ఉన్నారని చెప్తే నేను కూడా వచ్చేవాడిని కదండి. మరి రండి మామా, ఎప్పటి నుండో పిలుస్తున్నా. మంచి మంచి గేమ్స్ ఆడిచ్చేవాడిని కదండి మిమ్మల్ని. అవునవును, మీరు అయితే నెక్స్ట్ ఇయర్ ఇన్వైట్ చేస్తాను మామా ఖచ్చితంగా. అవునా? అవును మామా. కానీ అట్లీస్ట్ నాతో ఇంకొక 4-5 అబ్బాయిలు ఉన్నాయా, కెమెరామెన్ వాళ్ళందరూ అయితే ఉంటారు కదా. ఉంటారు, ఉండదండి, ప్రాబ్లం లేదు. నేను ఒక్కనే అయితే కష్టం. లేదు మామా, మీరు ఒక్కలే కాదు, ఎంత మందిని తీసుకొస్తారో అంత మందిని తీసుకురండి మామా. యా థ్యాంక్ యూ, ఓకే అన్నాను, ఓకే అన్నాను. యా సో అయితే మీ కిట్టి పార్టీ ఫ్రెండ్స్ అందరు ఏమి ఏమేమి వంటలు అనుకున్నారు? ఒక్కొక్క లింక్ నుండి ఒక్కొక్క ఐటమ్ తెచ్చుకుందాం మామా. ఓకే, మీ ఇంట్లో నుంచి ఏం తీసుకెళ్లారు? నేను మా ఇంటి నుండి చికెన్ కర్రీ తీసుకెళ్ళాను. ఎగ్జాక్ట్లీ, నేను అదే గెస్ చేశాను. మీరు మీరు ఒక్క మాట అనుంటే మహేష్ గారు, నేను మా ఇంట్లో నుండి ఏం తీసుకెళ్లాను అది గెస్ చేయండి అని మీరు అడిగింటే నేను ఇదే ఆన్సర్ చెప్పేవాడిని సుధా గారు. కాదు కాదు మామా, చిన్న జోక్ లాంటిది మీ షోలోనే ఎప్పటి నుండో చెప్దాం చెప్దాం అనుకుంటున్నాను. ఓకే,
అయితే అది మీరు చెప్పాలి, అది జోకా కాదా అన్నది మీరే చెప్పాలి. అయ్యో తప్పకుండా చెప్పండి, హాయిగా షేర్ చేసుకుందాం మనం. అయితే నేను ఆంటీయా అమ్మాయి అండి, అది ఫస్ట్ చెప్పండి. ఆంటీయా అమ్మాయా? ఓకే ఒక్క నిమిషం లైన్లో ఉంటారా? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం మేడం. అంతసేపు ఒక్క నిమిషం మ్యూట్ ఎక్కడన్నా ఉండే, మామూలుగా మాట్లాడినప్పుడు అయిపోతుండే కదరా మహేష్ గారు. ఎందుకురా ఎందుకురా ఇవన్నీ నీకు? ఇప్పుడు ఆడ ఆ అమ్మాయి ఆమె ఆంటీయా అమ్మాయి అని చెప్పేసి అంది కదా, దానికి ఏడు సమాధానం చెప్తావురా? ఏడు సమాధానం చెప్తావు? ఇప్పుడు మనం మ్యూట్ తీసేద్దాం. హలో సుధా గారు, ఏమైంది మీరు? లేదు ఒక వాటర్ తాగండి మ్యామ్. వాటర్ ఎంతసేపు తాగారా మామ? మీరు జోకులు వేస్తున్నారు కానీ ఇక ఒక్క నిమిషం కరెక్ట్ గా చెప్తే నా జోక్ అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఇగో మళ్ళీ ఒక్క నిమిషం అంటారు. థర్మో ఫ్లాస్క్ ఇది, యుఎస్ది బ్లాక్ కలర్ థర్మో ఫ్లాస్క్ ఇది. దీనికి ఒక దీపంలా వచ్చేసి 1 2 3 4 5 6 ఉన్నాయి బొమ్మలు. అంటే ఒక అబ్బా వాటర్ కూడా ఏంటండి ఇంత బాగున్నాయి. వాటర్ ఏంటండి ఏంటి అంత బాగుంది? ఎందుకు బాగుంది వాటరే అంత బాగుంటే ఇంకేంటి? అంటే ప్రతిదీ నేను ఆస్వాదిస్తానండి. చాలా మంది ఏదో దాహానికి వాటర్ తాగుతూ ఉంటారు, బట్ నేను వాటర్ తోటి చాలా చేస్తుంటున్నారా? కరెక్ట్ అండి, బాగా. ఇప్పుడు మేడం నేను మిమ్మల్ని అమ్మాయి అనట్లేదు, అలాగనే ఆంటీ అనట్లేదు. ఈ అమ్మాయికి ఆంటీకి మధ్య ఒక బ్యూటిఫుల్ ఏజ్ ఉంటుందండి. సో అది అది మేడం మీరు. నేనా? థ్యాంక్ యూ మామ, చాలా బాగా చెప్పారు. అయితే ఇప్పుడు దానికి జోక్ చెప్తాను వినండి. ఓకే ఇప్పుడు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఆగవా. ఇప్పుడు నేనేమనుకుంటున్నారు చెప్పవా? నేను అబ్బాయినా లేకుంటే అంకుల్లానా ఉన్నానా, ఇన్నికేమనిపిస్తుంది? మీరా? మీరే అనుకోండి. ఇప్పుడు మీరే వచ్చారు నా దగ్గరికి 31st నాడు వచ్చి కాలేజీ స్టూడెంట్ అని నేను అనుకుంటున్నాను. అయితే అబ్బాయి మీరే వచ్చి నా దగ్గరికి వచ్చి బ్యూటిఫుల్ గర్లు బ్యూటిఫుల్ గర్లు అన్నారట. అంటే అబ్బా ఎంత ఆనందమో నాకు, ఎంత చక్కగా ఇతను ఎవరో భలేగా బ్యూటిఫుల్ గర్లు బ్యూటిఫుల్ గర్లు అని పిలుస్తున్నారు. అందరూ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు కానీ సుధాంటీ అని పిలుస్తారు. ఇలాగ అందరూ చక్కగా బ్యూటిఫుల్ గర్లు అని పిలిస్తే బాగుంటుంది కదా, దొంగకొచ్చిన వాళ్ళు అలా పిలవరు. సుధాంటీ అని పిలుస్తారు. ఓకే బాగుంది. మరి ఇంతకు నన్ను ఏమంటారనేది ఏం చెప్పండి. చాలా చాలా అద్భుతంగా చెప్పేశారు మీరు, కానీ మరి నన్నేమంటారు అనేది నువ్వు చెప్పలేదు. మిమ్మల్ని అదే చెప్పాను కదా మామ, అంకుల్కి మీరు కూడా అంకుల్కి అబ్బాయికి మధ్యలో ఉన్నారు. ఒక నిమిషం లైన్లో ఉన్నా. ఏ చూసావా, ప్రపంచం అంతా నేను ఎంత అందగాన్ని అందగాన్ని అంటుంటే నువ్వేంటి? మారు 2024 కదా, మారొచ్చుగా. మారుతారు సరే, వర్క్ చేసుకో. అయ్యో నేను మ్యూట్లో లేరా మీరు? అయ్యో మీరు మ్యూట్లో ఉంటారనుకున్నాను మేడం.
కాదు కానీ మామా భలే చెప్పారు మామా, ఆ ఆంటీకి అమ్మాయికి మధ్యలో ఉన్నారు మీరు అని చెప్పారు చూడండి, మహా హ్యాపీగా అనిపించింది నాకు, చాలా అద్భుతంగా. నిజంగా అంటే నేనేదో మిమ్మల్ని పొగడాలని కాదు, కాదు మామా నేను పొగడ, బట్ నిజంగా అలానే అనిపిస్తారు మీరు, నిజంగా అలా అనిపిస్తారు మేడం. థ్యాంక్ యూ మామా. యా బట్ కీప్ ఇట్ అప్ మేడం, ఆల్ ది బెస్ట్ అండ్ మంచి మంచి క్రీమ్స్ అవి. ఒక జోక్ చెప్పనా మామా? ఓకే చెప్పండి. కార్తీక మాసం వచ్చింది కదా మామా, ఒక అత్త కోడళ్ళు ఇద్దరు భోజనానికి రెడీ అవుతుంటారు. ఆ రోజు కార్తీక సోమవారం నాడు అత్తమ్మా అత్తమ్మా భోజనానికి రెండు అత్తమ్మా అని పిలుస్తారు అన్నమాట. అంటే ఆ వస్తున్నానే ఉండవే బాబు అనుకుని ఆ టోపీ టోపీ మీద ఉసిరికి ఆ కొమ్మలు పెట్టుకొని ఆవిడొస్తుంది అత్తగారు. అయితే కాళ్ళు అంటది, ఏమా అత్తమ్మా ఎందుకు ఆ ఉసిరికి చెట్టు ఉసిరిక కొమ్మలన్నీ పెట్టుకొని అలాగ వచ్చారు అంటే, ఏం చెప్తామే కవి మరేమో ఈవేళ సోమవారం అయ్యే ఉసిరి చెట్టు కింద తినమని నువ్వు చెప్తావు, ఉసిరి చెట్టు ఇప్పుడు ఎక్కడి నుండి ఎత్తుక్కుంటావు, అందుకే ఉసిరి కొమ్మలు ఎలాగో నా కొడుకు తీసుకొచ్చాడు ఆ రెండు కొమ్మలు పెట్టుకొని టేబుల్ మీద ఇక్కడే భోంచేసిస్తానే, ఉసిరి చెట్టు కింద పుణ్యం ఉసిరి చెట్టు కింద తిన్న పుణ్యం వస్తుంది. సూపర్ వండర్ఫుల్ అండి, మంచి జోక్ వినిపించారండి సుధ గారు. అండ్ రేపటి నుండి రెగ్యులర్గా కాల్ చేయండి, ఇంకా రెగ్యులర్గా మనం షో చేసుకుందామండి, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వెల్ నల్ని గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు న్యూ ఇయర్ ఎలా చెప్పుకుంటారు? ఇప్పుడు నేనున్నా నేను రేడియోతో చెప్పుకుంటాను హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి రేడియో బొమ్మ పెట్టేసి చెప్పుకుంటాను. ఒక టైలర్ ఉన్నాడు పక్కన ప్యాంటు షర్టు ఏదో ఒకటి పెట్టేసి ఆయన చెప్పుకుంటారు. కానీ దర్శక దిగ్గజం రాఘవేంద్రరావు అంటే ఎన్నో బ్లాక్ బస్టర్లతో పాటు ఫ్రూట్స్తో తీసే పాటలు కూడా గుర్తొస్తాయి. ఈ నేపథ్యంలో ఆయన న్యూ ఇయర్ విషెస్ కూడా వినూత్నంగా చెప్పారు. తన టేబుల్పై కమలా ఫలాలు పెట్టి అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాడు. ఆయన పోస్ట్కు నెటిజన్ల నుంచి ఆసక్తికరమైనటువంటి స్పందన లభిస్తున్నాయి. మంచిగా ఆరెంజెస్ పెట్టాడట, ఆరెంజెస్ పెట్టేసి హ్యాపీ న్యూ ఇయర్ అని పెట్టాడు ఈ రాఘవేంద్రరావు గారు. ఏం రాఘవేంద్రరావు గారు ఎట్టా సార్ వేటూరి గారు, రాఘవేంద్రరావు గారు, నేను బాలుగారు వీళ్ళు నలుగురు అలా కూర్చున్నప్పుడు నాకు వాళ్ళ పాదాల దగ్గర కూర్చునే అదృష్టం ఉండే, ఎంత బాగుంటుందో. ఎస్ రామలక్ష్మి గారు వచ్చేసారు. హాయ్ రామలక్ష్మి గారు, గుడ్ ఈవినింగ్ మ్యామ్. హలో నమస్తే మహేష్ గారు. గారు అవసరం లేదు లేండి, మహేష్ అని పిలవండి చాలు. అలా కాదు, వాయిస్ గంభీరమైన వాయిస్ అర్థమైపోతుంది అంతేనా? థ్యాంక్ యూ. సో ఒక్కొక్క వాయిస్ గంభీరం ఉంటుంది కదా. అవునండి అవునండి. ఇప్పుడు బాంబేలో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ ఇయర్? క్రాకర్స్ బాగా కాల్చారా? అసలు అలాంటివి ఏమి ఉండవండి మాకు, తక్కువ మామూలు అపార్ట్మెంట్ లో వాళ్ళు కింద పిల్లలు వాళ్ళు వెళ్తారు కానీ పెద్దవాళ్ళం అంటూ ఉంటే ఏదో ఇంటో ఇంటో సెలబ్రేట్ చేస్తున్నాం. మా పిల్లలు బయటికి వెళ్ళిపోయారు. ఓకే మా పిల్లలు వెళ్ళి ఆ రోడ్డు మీద అన్ని ఉంటాయి కదా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అక్కడ ఇక్కడ అన్ని చూసి ఎంజాయ్ చేసి 2:00 వచ్చారు ఇంటికి. మేము మరకు ఇంట్లో నా మొహం సుమది నాకన్నా చిన్నది అనుకోండి పాపం, ఆ 50 ఏళ్ళ సుమతి చూసి నేను ఇంటికి పడుకున్నాం. ఓకే యా. సో మీకు ఏమైనా పాటలు పాడే ఆలోచన ఉందా? నాకు పాటలు ఏం రావండి, నేను సినిమాలు అవి చూడను చాలా తక్కువ. సినిమాలు అవాయిడ్ చేసేస్తే నాకు తెలియదు సినిమా పాట, కానీ మామూలు పాత పాటలు ఏదన్నా ఉంటే ఏమన్నా పాడగలనేమో కానీ అసలు బయట ప్రాక్టీస్ ఉండాలి కదా. ఓకే కబుర్లు చెప్పమంటే చెప్తా అంతే పడుకుని. అవునా, చక్కగా. మరి ఇప్పుడు 2024లో మనం ఏం చేద్దామంటారు చెప్పండి, కబుర్లు చెప్పండి కొన్ని రమా గారు. కాదండి 2023లో మంచి మెమరీస్ మర్చిపోలేకుండా ఆ ఎన్ఆర్ఐ రేడియో మెంబర్స్ అందరు కలిసారు. ఓకే ఎన్ఆర్ మంచి వారు కానీ మీరు వాళ్ళు కానీ వీళ్ళు కానీ అందరూ అసలు వాళ్ళు అసలు నా లైఫ్ లో ఎంటర్ అవుతారు మీ అందరూ నేను ఊహించలేదు. ఓకే ఏదో బంధువులు వస్తారు ఫ్రెండ్స్ వస్తారు ఇలా అన్న కానీ
రేడియోలో నేను మాట్లాడతాను, రేడియోకి నాకు అనుబంధం తెగిపోయిందని అనుకున్నా. విజయవాడలో 10 ఇయర్స్ మాట్లాడాము ఆల్ ఇండియా రేడియోలో. ఓకే, అలా సవరాణి గారు పరిచయం, సవరాణి గారు మీరు ఏమైనా మళ్ళీ రావాల్సిందే, అలా అలా ఇంటికి అంకితం కాకూడదు, మీరు రావాల్సిందే అని చెప్పి బలవంతం చేసింది. 2022లో బయటకు వచ్చా. ఓకే, ఆ తర్వాత ఇంకా ఆవిడ పాపం రండి రండి అండి, ఆవిడ అది ఆవిడ కాసేపు ఆవిడతో మాట్లాడుతున్న మిగతా అంతా మేము వాళ్ళతో వెళ్తా వెళ్తా నొక్కడమే సరిపోతుంది బోను. ఆ గోడ కాకపోతే ఈ గోడ కాకపోతే ఆ గోడ అన్నట్టు ఇటు నుంచి మళ్ళీ స్టోరీకి వెళ్ళిపోతారు. ఓకే, అంటే ఒకళ్ళు దించారు దాంట్లో అంతే, మిగతా అంతా మనం అలుకుపోతున్నాం. పర్లేదు, అప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు టోరీ రేడియో కానీ తెలుగు రేడియో కానీ మీ అందరికి ఒక మంచి మంచి వాళ్ళు కలిపారు. యా, శ్రోతలకు ఆనందాన్ని ఇవ్వడమే ప్రథమ ఉద్దేశం. ఆ తర్వాత నాది వజ్రోత్సవం చేసుకున్నాం మా ఇంట్లో మా పిల్లల ద్వారా. ఓకే, నాదేది వజ్రోత్సవం ఏది సంతోషం. వజ్రోత్సవాలు చేసుకున్నారు, మీరు ఇప్పటి వరకు కూడా డై అయ్యారు, అదే కదా మీరు చెప్పాల్సింది. బానే ఉన్నాను, డైవైరా అది అది డైవైన్ మర్చిపోలే రోజులు చెప్తున్నా, ఇవాళ 1వ తారీఖు కాబట్టి ఇంతవరకు జరిగిన రోజులు చెప్తున్నాడు. మరిన్ని మంచి మంచి మధురక్షణాలు మీ జీవితంలో రావాలి. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మీకు ఎప్పుడు కూడా మీకు క్షణక్షణం మంచి మంచి పాటలు మీకు అందజేస్తూ మిమ్మల్ని పరవశింపజేయాలి, మిమ్మల్ని ఆనందింపజేయాలని చెప్పేసి మేము అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంగ్లం అంటే మనం అసలు దాన్ని చిన్న చూపు చూడక్కర్లేదు, ఎందుకంటే దాంట్లో మునిగి తేలుతున్నాం. అవును, ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ మనకి ఎప్పటి నుంచో ఆంగ్ల అంకెలే, క్యాలెండర్లు ఎప్పటి వెంకటరామాండ క్యాలెండర్లు ఎప్పటి నుంచండి 1, 2 తెలుగు అంకెలు కావు కదా. కరెక్ట్, మా చిన్నప్పటి నుంచి అదే క్యాలెండర్, క్యాలెండర్ని మనం కించిపడతాం. పంచాంగం చూసి మనం పుట్టినరోజు చేసుకోం, క్యాలెండర్ చూసి చేసుకుంటాం. ఆఫీసుల్లో మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వెళ్ళి ఉద్యోగం చేసేది ఇంగ్లీషేగా. అవును, మరి ఇంగ్లీష్ మనం కించిపరచక్కలం. మన పిల్లలు అసలు దాంతోనే మునిగిపోయారు, తేలింది దాంతో ఏగబడ్డట్టు పడిపోయారు, ఇంకా వాళ్ళని పైకి తీసుకురావడం ఎవరితరం కాదు. యా, డెఫినెట్గా బాగా చెప్పారు నాగవల్లి గారు. దయచేసి అవును తీసుకురండి, రేపు మాట్లాడుకోవచ్చు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నాగవల్లి గారికి ఏం చెప్తున్నానంటే, మీరు నాగవల్లి గారు దయచేసి మీరు మొబైల్కి చేయండి, స్కైప్ ప్రజెంట్గా పనిచేస్తలేదండి. ఇప్పుడు చూడండి రమ గారు మొబైల్ చేశారు, చక్కగా మాట్లాడుతున్నారు. మీరు కూడా మొబైల్కి ప్రయత్నం, మొబైల్ కాల్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మొబైల్లోకి రమ్మనండి, అందరికీ ఛాన్స్ ఇవ్వండి. ఇవాళ నూతన సంవత్సరం కదా, పెట్టి కాల్ చెప్పాలని ఊళ్ళు అవుతారు కదా, మీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలని అనుకుంటారు కదా. కరెక్ట్, కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. మాట్లాడుకుంటూనే ఉంటాం, అండ్ రేపు కూడా మనం మాట్లాడుకోబోతున్నాం ఒక మంచి టాపిక్ మీద. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రమ గారు. రైట్ మేడం, గుడ్ గుడ్ యా గుడ్ అమ్మా గుడ్ అని ఎంత బాగా అంటారు తెలుసా అమ్మగారు, నైస్. సో స్కైప్ నుండి దయచేసి స్కైప్ పనిచేయట్లేదు, ఇయర్స్ కాల్స్ వస్తున్నాయి. అండ్ నాగవల్లి గారు, ప్లీజ్ ట్రై టు కాల్ మీ ఆన్ మొబైల్ మ్యామ్. నాకు తెలిసి మీరు అందరూ కూడా రేడియో వింటున్నారు, మొబైల్ కాల్ చేస్తే చక్కగా మనం మాట్లాడుకోవచ్చు. అండ్ నా టైం కూడా అయిపోయింది ఇంకా, సో 9:25 సైన్ ఆఫ్ చేయాలి. నెక్స్ట్ షో రెడీగా ఉంది కాబట్టి రేపటి తెల్లారందో ఏమో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నించిద్దాం. 2 గంటలు మిమ్మల్ని అసలు ఎక్కడికి పోనివ్వలేదు. ఓకే, రేపు ఇక కొత్త సంవత్సరంలో కడుగు పెట్టాం కాబట్టి ఎవ్రీడే 1 గంట మాత్రం పక్క, గంట తప్పింది అంటే 2 గంటలు మాత్రం పక్కగా నేను మీతోటే ఉండే ప్రయత్నం చేస్తాను. వన్స్ అగైన్ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అందరికీ అంత శుభం జరగాలని చెప్పేసి మామా షోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.